started. Okay, good. Shravan, you want to share the screen? Shravan, you're on mute. अरे आपका नीचे मार के मैं कॉलेज दे दो. Is my voice audible now? Yes. So you will be presenting the screen. Yes. Okay, great. So let me know whenever you need help. It's okay. Yeah, sure. Okay. I'll try admitting people. Cool. Okay. Go ahead. Right. Good morning, everyone. So here, little introduction about Shravan, who is my friend. He is also from our batch. He's from civil department. As you can see, he's a former IT employee. I could see a good potential in him and in doing stocks from past few days. So definitely he's at a good level for us to take the session. So mostly if you have any add-ons also, you can learn from him. Also, maybe we can try to learn together. I would request everyone to please be on mute. If you have any query to ask, please unmute. And there are some options in the Zoom also where you can raise your hands or type in your chat boxes. Make sure it is more interactive. So the more you talk, the more you ask questions, the more we feel it is productive. So please make sure that it is more interactive and productive. Yes. So saying this, over to you, Sharon. Good morning, everyone. Actually, my name is Shravan Krovedi. I have worked for Ericsson Global for 1 year. Right now I was preparing for civil services. So just ikkada entante stock markets meeku oka chinna basic meeku oka knowledge ivvadaniki maatrame ee roju nenu ikkadiki vachanu adi kuda pk adigina ventane asalu ante actually nenu ekku mandiki teliyadu itla stock markets chestanu just andlo pk okati telusu తను నీకున్న నాలెడ్జ్ ని మా అందరికి చెప్పు అనగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా మీద అంత నమ్మకం పెట్టుకుని పీకే ఇచ్చి ఇక్కడ మీకు మీలో చాలా మందికి అంటే ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ కి ఎవరికి చాలా మంది తెలియదు అని చెప్పేసి చెప్పారు స్టాక్ మార్కెట్స్ గురించి. సో నేను మాక్సిమం నా వైపు నుంచి స్పూన్ ఫీడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అప్పుడే అడగచ్చు, లేదు అంటే నేను మళ్ళీ ఎవ్రీ 15 to 20 minutes ఒకసారి డౌట్స్ గురించి నేనే అడుగుతాను, అప్పుడైనా మీరు రేజ్ చేసినా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అన్నది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం మనీ అందరం ఎర్న్ చేస్తాం, వాటిని సేవ్ చేసుకుంటాం. ఆ సేవ్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని చూస్ చేసుకుంటారు. అంటే కొంతమంది మేబీ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు, కొంతమంది దాంతో ప్రాపర్టీ కొనొచ్చు, కొంతమంది గోల్డ్ పర్చేస్ చేసుకోవచ్చు, ఇంకా ఏమన్నా వాళ్ళకి ఇష్టం ఉన్న ఏమన్నా చేసుకోవచ్చు. అందులో నేను ఇక్కడ మీకు డిఫరెన్షియేట్ చేసి చెప్పేది ఏంటంటే రిస్క్ ఫ్రీ అంటే ఇందులో కూడా అంటే ఆల్ ఓవర్ చెప్పాలంటే ప్రతి దాంట్లో రిస్క్ ఉంటుంది, బట్ వీటిలో మాత్రం మేజర్ గా రిస్క్ ఫ్రీ అనేది ఉంటుంది. ఒకటి చెప్పాలంటే మనం బ్యాంక్స్ లో మామూలు ఫిక్స్డ్ డిపాజిట్స్ రికరెన్స్ డిపాజిట్ వేస్తూ ఉంటాం. అక్కడ మనం ఏం నమ్ముతామంటే బ్యాంక్ అనేది అంటే ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ బ్యాంక్ లో కనుక ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు, మనకి ఆర్బీఐ అనేది ఒకటి ఉంది అది చూసుకుంటది అని మనం ఒక సెక్యూరిటీ దాన్ని చూసుకొని ఇన్వెస్ట్ చేస్తాం. అలాగే ప్రాపర్టీ విషయంలో ప్రాపర్టీ కూడా మనకు ఉన్న కానీ అది పెరుగుతుందే కానీ ఎప్పటికీ తగ్గదు. సో అది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, బట్ అది కూడా రిస్క్ ఫ్రీ కిందకే వస్తుంది. నెక్స్ట్ గోల్డ్, మనం చూసుకుంటే ఈ లాస్ట్ 6-7 months లో గోల్డ్ చాలా డ్రాస్టిక్ గా పెరిగిపోయింది. 6 months బ్యాక్ అరౌండ్ 36,000 ఉంది, ఇప్పుడు 46-48 దాకా కూడా వెళ్ళింది. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్రీ అంటే మనం ఇన్వెస్ట్ చేస్తాం, మన దగ్గర అది ఉంటుంది, మనం ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడు అమ్మేసుకుంటాం, అప్పుడు కొంత అమౌంట్ అయితే మనకి వస్తుంది. అదే రిస్క్ కనుక అనుకుంటే స్కీమ్స్ అంటే ఎక్కువ మనకి మ్యూచువల్ ఫండ్స్ అలాంటివి చెప్పుకోవచ్చు అన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇప్పుడు రకరకాల పాలసీస్ వచ్చాయి మనకి బయట, మీరు మనకి అది ఏదో అన్నోన్ కంపెనీ అనుకోండి, దాన్ని మనం ఇన్వెస్ట్ చేస్తాము మనకు తెలియదు, ఆ పాలసీ మొత్తం మనం చదవం. వాళ్ళు అక్కడ ఏం చెప్తారంటే మీకు ఎప్పుడు ప్రాఫిట్ వస్తుందని చెప్తారు, కానీ
చెప్పలేము, ఆ తర్వాత లాస్ లో కూడా వెళ్ళచ్చు. నెక్స్ట్ బిజినెస్. బిజినెస్ చూసుకుంటే ఇప్పుడు బయట మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్న స్టార్టప్ కంపెనీతో వచ్చాము అంటే ఇవాళ చాలా చాలా మంది ఏదో ఏదో చేయాలి సాధించాలని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. స్టార్టింగ్ లోనే అంటే దాన్ని ఎలా అంటే దాన్ని ఎలా పైకి తీసుకురావాలో తెలియక చాలా మంది మూసేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది కూడా కొంతవరకు కొంత రిస్క్ తో కూడా కూడింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్స్ మీద కనుక మనకి కరెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే అది చాలా రిస్క్ అనమాట. సో అందుకనే నేను ఇన్వెస్ట్మెంట్స్ లో స్టాక్ మార్కెట్స్ రిస్క్ అని చెప్పి చెప్పాను. యాక్చువల్ అయితే అది రిస్క్ ఫ్రీయే. కాకపోతే ఎప్పుడు అంటే మీకు నాలెడ్జ్ ఉండి పేషెన్స్ ఈ రెండు ఉన్నప్పుడు మాత్రం మీకు స్టాక్ మార్కెట్స్ అనేవి ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు నేను స్టాక్ మార్కెట్స్ ని ప్రిఫర్ చేస్తున్నాను, ఇన్ని ఉన్నాయి అవుట్ ఆఫ్ సిక్స్ ఓన్లీ స్టాక్ మార్కెట్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే మనకి చాలా తక్కువ టైంలో మంచి రిటర్న్స్ ఇచ్చేది అంటే స్టాక్ మార్కెట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ప్రాపర్టీ కొనాలనుకోండి, దాదాపు మనకు ఒక మినిమం 10 lakhs ఉంటే గానీ మనం అంటే ఎంత విలేజ్ లో అయినా 10 lakhs ఉంటే గానీ మనం ఒక ప్రాపర్టీ అనేది కొనలేము. కానీ స్టాక్ మార్కెట్స్ అలా కాదు. నువ్వు ఒక 1000 rupees తో స్టార్ట్ చేయొచ్చు, 2000 rupees తో స్టార్ట్ చేయొచ్చు, 5000 తో స్టార్ట్ చేయొచ్చు. సో దానికి అక్కడ లిమిట్ అనేది అంటే అమౌంట్ మినిమం అమౌంట్ అనేది ఏమి ఉండదు. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్. అందరం మనందరం జాబ్స్ చేస్తూ ఉంటాం కానీ మనమేమనుకుంటాం ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉంటే బాగుండు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాం. అంటే వచ్చే సాలరీ సరిపోదు మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. అలాంటప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ ఉంటే ఏంటి, మనీ అనేది ఎక్కువ వస్తుంటది, అప్పుడు మనం అనుకున్న మిగతా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే స్టాక్ మార్కెట్స్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే ఇన్వెస్ట్ చేస్తాం, మంచి తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో దాంతో మనం ఏమన్నా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా సేవ్ చేసుకోవడము, ఏదో మళ్ళీ దాన్ని రీఇన్వెస్ట్మెంట్ పెట్టడము, ఇలా ఏదో ఒకటి చేసి మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా నా ఒపీనియన్స్, అది అందరూ ఇలాగే ఉండాలని నేను చెప్పట్లేదు. మేబీ కొంతమంది ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు, దాని ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ యూ కెన్ ఎగ్జిట్ వేర్ ఎవర్ యూ వాంట్. అంటే ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే మినిమం మెచ్యూరిటీ పీరియడ్ 2 years అంటారు. అంటే ఆ 2 years దాకా నీ అమౌంట్ నీకు రావు, నువ్వు బయటకి వెళ్ళలేవు. కానీ స్టాక్ మార్కెట్స్ అలా ఉండవు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళచ్చు, నో ఇష్యూస్ ఇక్కడ. కాకపోతే ఏంటంటే నువ్వు ప్రాఫిట్స్ తో వెళ్తావా లాస్ తో వెళ్తావా అనేది నీ ఇష్టం అది. సో అంటే లైక్ రిటర్న్స్ కావచ్చు లేదంటే మెచ్యూరిటీ కావచ్చు, సో ఇలాంటి కొన్ని టర్మ్స్ నువ్వు ప్రెజెంటేషన్ లో చెప్తావు మళ్ళీ, లైక్ ఆర్ అదర్వైస్ ఇఫ్ యు వాంట్ టు గివ్ లైక్ వాట్ ఎగ్జాక్ట్. చెప్తాను నెక్స్ట్ వస్తాయి అసలు ఎందుకు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనేది నేను చెప్తున్నాను. గుడ్ గుడ్ గుడ్. సో ఓకే, కీప్ దిస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్ గైస్. మీకు అర్థం కాకపోయినా బట్ మేక్ ష్యూర్ దట్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ యువర్ మైండ్. ఓకే. Yes, sir. నెక్స్ట్ మనకి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం ఇన్కమ్ ట్యాక్స్ మనకి ఇంత కట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, హౌస్ లోన్ ఉందని చెప్పేసి ఎగ్జెంప్షన్స్ పెట్టుకుంటాం. అలాంటి ఎగ్జెంప్షన్స్ మన స్టాక్ మార్కెట్స్ నుంచి కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే అప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కొంచెం వరకు సేవ్ అనేది అవుతుంది అనమాట. సో అందుకనే మనం నేనైతే స్టాక్ మార్కెట్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను యూజ్ చేసే ఫార్ములా స్టాక్ మార్కెట్స్ లో. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది చాలా మందిలో మనం ఇక్కడ నాలెడ్జ్ ప్లస్ పేషెన్స్ ప్లస్ లక్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్స్ ఇన్ స్టాక్ మార్కెట్స్ అని చెప్పాం. నాలెడ్జ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ థింగ్, దాన్ని మనం ఏం చేయలేము. అది కనుక లేకుండా మనం ఇన్వెస్ట్ చేసామంటే మనం బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఫస్ట్లో ఒకవేళ మీకు ప్రాఫిట్స్ వచ్చినా కానీ తర్వాత అది ఉంటాయన్నది గ్యారంటీ లేదు. సెకండ్ థింగ్ ఇస్ పేషెన్స్. పేషెన్స్ అంటే ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 rupees దగ్గర ఇన్వెస్ట్ చేశాను, అది 11 rupees అయింది. నేనేం చేస్తానంటే అబ్బా 11 rupees అయింది నాకు చాలు అని చెప్పి నేను తీసేస్తే మేబీ అది రేపొద్దాం 14కి వెళ్ళచ్చు, 15కి వెళ్ళచ్చు. సో అక్కడ మనకి పేషెన్స్ అనేది ఉండాలి. అండ్ ఇంకొకటి మనకంటూ ఒక హోంవర్క్ అనేది మనం చేసుకుంటాం, అంటే ఆ స్టాక్ ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని మనకి ఎంత పేషెన్స్ అనేది, అంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట స్టాక్ మార్కెట్స్ లో. ఏదో ఎంతో కొంత వచ్చినగా తీసేద్దాం అనుకుంటే ఓకే మీరు తీసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అంటే అప్పుడు మీరు ఏంటంటే నేను ఇంకా లాస్ లోకి అయితే వెళ్ళలేదు, ప్రాఫిట్ ఎంతో కొంత వచ్చిందని మీరు అనుకుంటున్నారు, బట్ మంచి ప్రాఫిట్స్ రావాలి అంటే మాత్రం పేషెన్స్ అనేది ఉండాలి. ఎందుకు ఎంత కొంత ప్రాఫిట్ వచ్చింది కానీ అక్కడ వదిలేయచ్చు కదా అంటే ఇక్కడ ఏమవుతుందంటే మధ్యలో బ్రోకర్ అనే ఒక పర్సన్ ఉంటాడు, వాడు కూడా మీ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తాడు. అప్పుడు మీరు వచ్చిందే మీకు కొంచెం ప్రాఫిట్ అంటే అందులో మళ్ళీ వాడికి ఇచ్చేసారనుకోండి మీకు ఇంకా చాలా తక్కువ మిగులుతుంది. ఓకే, సో ఇవన్నీ. నెక్స్ట్ లక్ అనేది ఆప్షనల్. ఎందుకు లక్ అనేది ఆప్షనల్ అంటున్నా అంటే నీకు నాలెడ్జ్ పర్ఫెక్ట్ గా ఉంది
కరెక్ట్ నువ్వు ప్లాన్ చేసుకొని ఒక కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు నీకు లక్ అనేది అవసరం లేదు అక్కడ. ఓకేనా? కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో లక్ కావాలి, అది నేను తర్వాత చెప్తాను. ఎందుకు నేను లక్ అనేది మెన్షన్ చేశానో అప్పుడు తర్వాత చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను టర్మినాలజీ చెప్తాను మీకు, అసలు స్టాక్ మార్కెట్స్ లో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ ఏం చేస్తాయి అన్నది నేను ఇక్కడ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి సెబి. సెబి అంటే నేను మీకు మీ అందరికి బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం ఐడియా ఉంటే, మనకి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది, చాలా బ్యాంక్స్ ఉన్నాయి, ఆంధ్ర బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటికీ హెడ్ ఎవరు అంటే ఆర్బీఐ. ఈ ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ఈ ప్రతి బ్యాంక్ ని తన కంట్రోల్లో పెట్టుకుంటుంది. ఓకే, ఈ కంట్రోల్లో పెట్టుకుని ఏం చేస్తుంది అంటే రేపొద్దున ఎవరైనా బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ప్రైవేట్ బ్యాంక్ వచ్చింది, వాడు ఏం చేస్తాడంటే అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసుకుంటాడు, డిపాజిట్స్ అంటుందని, తర్వాత వాడు వెళ్ళిపోదామని చూస్తాడు. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే వాడిని పట్టుకుంటుంది. పట్టుకొని అంటే ముందేం చేస్తా అంటే ఆర్బీఐ వాడి దగ్గర నుంచి కొన్ని అసెట్స్ అనేది ఆర్బీఐ దగ్గర పెట్టుకుంటుంది. రేపు పొద్దున వాడు ఏమైనా ఇట్లా జంప్ అయినప్పుడు వాళ్ళ డిపాజిటర్స్ కి లేకపోతే వాళ్ళ అకౌంట్ హోల్డర్స్ కి ఇవ్వడానికి అది పెట్టుకుంటుంది. అలాగే అక్కడ ఆర్బీఐ ఎలా మేజర్ రోల్ ప్లే చేస్తుందో ఇక్కడ సెబి అన్నమాట, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది ఏంటి అంటే ఒక ఇన్వెస్టర్ ని కాపాడుతూ ఉంటది ఎప్పుడు. ఓకే, ఎందుకు కాపాడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసాం, సడన్ గా ఆ కంపెనీ వచ్చేసి ఏదో ఫ్రాడ్ ఏదో చేసేసి వెళ్ళిపోయింది, ఆ టైంలో మనకేంటి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోతుంది అని ఒక భయం ఉంటుంది. అలాంటప్పుడు ఈ సెబి వచ్చి ఏం చేస్తుంది అంటే మనకి సెక్యూరిటీ ఇస్తుంది అనమాట, నువ్వు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వెళ్ళదు అనే ఒక ఇది ఇస్తుంది. సో అందుకే దీని ఏమంటామంటే ఇది స్టాక్ మార్కెట్స్ ని రెగ్యులేట్ చేస్తుంది, అంటే ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్స్ అనేది రెగ్యులేట్ చేసేవారు అంటే సెబి. నెక్స్ట్ బిఎస్సి అని, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు మనకి ఆర్బీఐ తర్వాత బ్యాంక్స్ ఎలా ఉంటాయో ఇవ్వాల అనమాట, ఎన్ఎస్సి బిఎస్సి అనేవి ఈ రెండు స్టాక్ ఎక్స్చేంజెస్ అనమాట. ఈ రెండే ఉన్నాయా అంటే ఇంకా లేవు, ఇంకా చాలా ఉన్నాయి. అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, తర్వాత హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇలా చాలా ఉన్నాయి. బట్ ఈ రెండే మనకి బాగా ఫేమస్ అయ్యాయి. ఎందుకు ఫేమస్ అయ్యాయి అంటే ప్రతి కంపెనీ వచ్చి వాళ్ళ స్టాక్ ఏదో ఒక స్టాక్ ఎక్స్చేంజ్ లో వచ్చి రిజిస్టర్ అవ్వాలన్నమాట. అంటే నేను స్టాక్ మార్కెట్లకు వస్తున్నాను అని చెప్పేసి మనకు అందరు చెప్తుంది. అలా రిజిస్టర్ అయినవి మాత్రం ఏంటి అంటే బాంబే అండ్ నేషనల్, ఈ రెండింటిలో చాలా కంపెనీస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది 1874 లో స్టార్ట్ అయింది. ఓకే, అదే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 1992 లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం 6000 కంపెనీస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఓకే, ఇది వరల్డ్ లోనే హైయెస్ట్ అన్నమాట. మనకి యుఎస్ఏలో ఉంది, ఐ మీన్ యుఎస్ ఉంది, ఆస్ట్రేలియా, సింగపూర్, వీళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్స్ చేస్తారు, కానీ ఇన్ని కంపెనీస్ రిజిస్టర్ అయింది ఎక్కడరా ఎక్కువ ఎక్కడ అంటే ఇండియాలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లోనే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇది ఇంకో టైప్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నమాట. దీంట్లో ఏంటి, వీళ్ళు 1992 స్టార్ట్ అయ్యారు, ఇందులో మొత్తం 1600 కంపెనీస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెన్సెక్స్ అన్నాను, నిఫ్టీ అన్నాను. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక స్టాక్ అనే, అంటే ఇప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది కదా, ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఒక 6000 కంపెనీస్ ఉన్నాయి కదా, అవి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు ఒక ఇండెక్స్ పెట్టుకున్నారు అనమాట. అంటే జస్ట్ అదొక ఇండిసెస్ టైప్ అనమాట, అది మనకి చూపిస్తూ ఉంటుంది ఇది పెరిగిందా తగ్గిందా, అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా ఉంది, నెగిటివ్ లో ఉందా పాజిటివ్ లో ఉందా, ఇవన్నీ చెప్పేది ఎవరు అంటే సెన్సెక్స్. అంటే ఇది సెన్సిటివ్ ఇండెక్స్ అనమాట. యాక్చువల్లీ సెన్సిటివ్ ఇండెక్స్ లో సెన్స్ తీసుకున్నాడు, ఈఎక్స్ అనేది ఇండెక్స్ లో లాస్ట్ ఈఎక్స్ తీసుకొని సెన్సెక్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు అనమాట. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే రోజు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అది ఫ్లక్చువేట్ అయినప్పుడు పాజిటివ్ లో కనుక పాజిటివ్ పాయింట్స్ తో కనుక ఫ్లక్చువేట్ అయ్యి అక్కడ ఎండ్ అయిపోతే ఇవాళ ఆల్మోస్ట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్న కంపెనీస్ అన్ని బాగా పర్ఫామ్ చేస్తాయని అర్థం. ఒకవేళ కనుక అది నెగిటివ్ లో కనుక వెళ్ళుంటే అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే ఈ రోజు చేసిన కంపెనీస్ సరిగ్గా పర్ఫామ్, అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సరిగ్గా పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఒక్క నిమిషం, ఇక్కడ మీరు చూస్తే మీకు ఇక్కడ సెన్సెక్స్ ఎంత 35,171.27, పక్కన ప్లస్ 329 అని కనిపిస్తుంది. ఈ ప్లస్ 329 అంటే ప్రెజెంటేషన్ లో కనిపిస్తుంది, ఐ థింక్ యు షుడ్ షేర్ అగైన్, షేర్ మళ్ళీ నొక్కి మళ్ళీ ఆ స్క్రీన్. ఓకే 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 ఓకే.
ఇప్పుడు ఓకేనా? స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? యా ఇప్పుడు ఓకే. సో ఇక్కడ మీకు 35,172 అనేది బాంబే బిఎస్సి సెన్సెక్స్ అన్నమాట. అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వల్ల ఇండెసెస్ ఆ రోజు చూపి, అంటే ఇది ఒక ఇండెక్స్ అన్నమాట, అది చూపిస్తుంది. మొత్తం ఇప్పటిదాకా 35,001 అంటే 1984 నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే ఇప్పటికి 1874 నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే 35,000 చేంజ్ పాయింట్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మనకి అది కనిపిస్తుంది ప్లస్ 320 అంటే లాస్ట్ సెషన్ ఫ్రైడే రోజు ఈవినింగ్ 3:30 వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వచ్చాయంటే 329 పాయింట్స్ వచ్చాయి అన్నమాట. అంటే ఇక్కడ ఈ పాయింట్స్ అనేవి ఏంటంటే ఈ రోజు ప్రాఫిట్స్ తో స్టాక్ మార్కెట్ అనేది క్లోజ్ అయ్యింది. సో అందులో ఉన్న కంపెనీస్ ఆల్మోస్ట్ పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యాయి అని అర్థం అన్నమాట. అంటే అది నిన్నటి, అంటే ఇప్పుడు నిన్నటి, అంటే నిన్నటి క్యాలిక్యులేషన్ తో కంపేర్ చేస్తారా ఈ రోజుని? నో, అలా కాదు. ఏ రోజుకి ఆ రోజే అది సెకండ్ టు సెకండ్ కి మారుతూ ఉంటుంది. కాకపోతే ఎక్కడ స్టార్ట్ అయింది ఆ రోజు ఎక్కడ ఎండ్ అయింది, సో ఈ బేసిస్ మీద చూస్తారా? అంతే అంతే అంతే. ఆ రోజు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ప్రీవియస్ డే ఎక్కడ క్లోజ్ అయింది అని చూస్తే ఎక్కడ క్లోజ్ అయింది అది ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనం నిఫ్టీ అని చూస్తారు, ఇక్కడ నిఫ్టీ 50 అని చూస్తారు. ఇదేంటి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న ఒక ఇండిసెస్ అన్నమాట. ఇది మీకు ఒక నిమిషం చూపిస్తా. సో ఇది చూస్తే 10,000 పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు మరి అదేమో 35,000 పాయింట్స్ ఉన్నాయి, 10,000 ఎందుకు అంటే అది 1874 నుంచి చేస్తుంది పర్ఫార్మెన్స్. ఇది 1992 వచ్చింది. అండ్ ఇక్కడ 1600 కంపెనీస్ ఉన్నాయి, అక్కడ 6,000 కంపెనీస్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో అలా కాంట్రిబ్యూట్ చేసిన దాంట్లో వాళ్ళకి, అందుకనే వాళ్ళు 35,000 లో ఉన్నారు, వీళ్ళు 10,000 లో ఉన్నారు. కానీ ఇక్కడ మీరు నిఫ్టీ 50 చూస్తే ఎంత ఉంది, ప్లస్ 94 పాయింట్స్. అంటే ఫ్రైడే రోజు 3:30 ఎండ్ అయ్యే అంటే సెషన్ ఎండ్ అయ్యేటప్పటికి 94 పాయింట్స్ ప్రాఫిట్ తో ఉన్నారు. అంటే ప్రీవియస్ డే 3:30 క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ప్రీవియస్ క్లోజ్ అని ఇచ్చాడు. ఇక్కడ కనిపిస్తుందా? ఒక్క నిమిషం, నేను ఏదైనా మార్కర్ ఏమైనా యూజ్ చేస్తా. ఇక్కడ మీకైతే గ్రాఫ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మూవ్ అవుతున్నట్టు. సో ఇక్కడ మీరు పక్కన ప్రీవియస్ క్లోజ్ చూడొచ్చు 10,288 ఉంది, ఇక్కడ వచ్చేసరికి 10,383. సో మధ్యలో అంటే ప్రీవియస్ క్లోజ్ అంటే ఇది థర్స్డే రోజు ఈవినింగ్ 3:30 క్లోజ్ అయింది, క్లోజ్ అయిన వాల్యూ. ఇది ఫ్రైడే రోజు ఈవినింగ్ 3:30 క్లోజ్ అయిన వాల్యూ. సో ఈ రెండు మీద డిఫరెన్స్ చూస్తే 94 పాయింట్స్ అనేది ఉంది. సో ఇలా ఉంటుంది అంటే ఈ నిఫ్టీని సెన్సెక్స్ని చూసి ఈరోజు స్టాక్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తే అనేది మనం చెప్పొచ్చు అనమాట. మీరు ఎప్పుడైనా ఈటీవీ న్యూస్ అలాంటి న్యూస్ చూసినప్పుడు వాళ్ళు లాస్ట్ స్టాక్ మార్కెట్స్ గురించి చెప్పినప్పుడు ఈరోజు స్టాక్ మార్కెట్స్ పెరిగాయి లేకపోతే ఇవాళ స్టాక్ మార్కెట్స్ పడిపోయాయి ఎలా చెప్తారు అంటే ఈ పాయింట్స్ బేస్ చేసుకొని చెప్తారనమాట. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి బై. బై అంటే ఏంటంటే మనం ఒక కంపెనీని బై చేయడం. ఓకే, ఇది నేను తర్వాత కూడా చూపిస్తాను. నెక్స్ట్ సెల్ అంటే ఒక కంపెనీని సెల్ చేయడం. అంటే ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు బై అని చెప్పేసి అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ బైకి వెళ్ళి మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. సెల్ చేయాలనుకుంటే అక్కడే అదే కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ సెల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది సెల్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంట్రాడే. ఇంట్రాడే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాక్ టు ప్రెజెంటేషన్ వెళ్ళండి, ఇట్ ఇస్ షోయింగ్ ద క్రోమ్. ఓకేనా ఇప్పుడు? సో ఇక్కడ ఇంట్రాడే ఉంది. ఇంట్రాడే అంటే ఏంటంటే ఈ రోజే స్టాక్స్ కొని ఈ రోజు అంటే ఇవాళ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మార్కెట్ అవర్స్ అంటే స్టాక్ మార్కెట్ అవర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే 9:15 నుంచి 3:30 వరకు ఉంటాయి అన్నమాట ఎవ్రీడే. అంటే కొన్ని గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయి అవి తీసేసి మిగతా 365 డేస్ లో అండ్ నెక్స్ట్ వీక్లీ 5 డేస్ ఉంటాయి, మండే టు ఫ్రైడే ఉంటాయి. మిగతా డేస్ లో మాత్రం 9:15 to 3:30 వరకు వర్క్ చేస్తాయి. ఈ 9:15 to 3:30 వరకు అంటే 9:15 కి నేను ఎప్పుడైనా కొనొచ్చు,
కొని ఈవినింగ్ 3:30 లోపు కనుక అమ్మేస్తే అంటే ఆ రోజే కొంటాను ఆ రోజే అమ్మేస్తాను దాన్ని ఇంట్రాడే అని ఇంట్రాడే అంటాం అన్నమాట అంటే ఆ రోజే కొంటాం మార్కెట్స్ ని ఆ రోజే అమ్మేస్తాం సెకండ్ది డెలివరీ అన్నాం డెలివరీ అంటే ఈ రోజు వరకు మాత్రం నేను కొంటాను ఏ టైంలోనే కొనొచ్చు ప్రాబ్లం లేదు బట్ దాన్ని సెల్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఇవాళ నేను కొన్నాను బట్ అది మేబీ ఇవాళ నాకు 100 రూపీస్ ప్రాఫిట్ రావచ్చు కానీ నేనైతే దాన్ని ఈ రోజు సెల్ చేయలేను ఎందుకు అంటే నేను అది డెలివరీలో పెట్టుకున్నాను నెక్స్ట్ డే మాత్రం మీరు చేయొచ్చు అంటే ఇవాళ కొని రేపు ఎల్లుండి అవతలుండి ఇంకా మీరు ఎప్పుడన్నా అమ్మేసుకోవచ్చు కానీ సేమ్ డే మాత్రం అమ్మలేరు దాన్ని డెలివరీ ట్రేడింగ్స్ అంటాం ఓకే నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ చేసి అలా వదిలేస్తారు అన్నమాట వాళ్ళు మినిమం 1 ఇయర్ అయితే ఇన్వెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలని ఏం లేదు వాడు మినిమం 1 ఇయర్ పెట్టుకుంటే దాన్ని లాంగ్ టర్మ్ అని చెప్తాడు వాడు నేను లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేశాను స్టాక్ మార్కెట్ లో అంటే నథింగ్ బట్ వాడు మినిమం ఒక 1 ఇయర్ దాకా దాన్ని అయితే తీయడు అది ఎంత లాస్ లో వెళ్ళని ప్రాఫిట్ లో వెళ్ళని కానీ వాడు అయితే తీయడు అనమాట దాన్ని మనం లాంగ్ టర్మ్ అంటాం అంటే 1 ఇయర్ తర్వాత ఇంకెంత పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం వారెన్ బఫెట్ అలాంటి వాళ్ళు చూస్తే వాళ్ళు మినిమం 10 ఇయర్స్ పెట్టుకుంటారు వాళ్ళు అంటే అతను జస్ట్ ఒక ఇన్వెస్టర్ అనమాట అతేమి ట్రేడర్ కాదు అతను ఒక ఇన్వెస్టర్ అని చెప్పుకోవచ్చు మనం నెక్స్ట్ షార్ట్ టర్మ్ అంటే 1 ఇయర్ లోపు ఎప్పుడైనా అమ్మేసుకోవచ్చు రేపు అమ్మేసుకున్నా అది షార్ట్ టర్మే ఇవాళ కొని రేపు అమ్మేసుకున్నా షార్ట్ టర్మే లేకపోతే ఎల్లుండి అమ్మేసుకున్నా షార్ట్ టర్మ్ అది మనమేమో అక్కడ ఏం పెట్టుకోము నేను ఇన్ని డేస్ ఉంచుతాను అని ఎప్పుడు పెట్టాము స్టాక్ మార్కెట్స్ లో నువ్వు జస్ట్ ఇవాళ పెడతావు కాకపోతే ఒకటే ఉంటది ఇంట్రాడేనా డెలివరీయా అని అడుగుతారు ఇంట్రాడే అంటే ఏంది ఇవాళ ఖచ్చితంగా 3:30 వరకు నువ్వు తీసేయాలి ఒకవేళ నువ్వు తీయలేదనుకో ఆటోమేటిక్ గా దానికి అదే అది లాస్ లో ఉన్న ప్రాఫిట్ లో ఉన్న 3:00 కి ఎన్ఎస్ఏయా బిఎస్ఏ మీరు ఎందులో కొంటే వాళ్ళు తీసేస్తారు అన్నమాట మీకేమి ఇంటిమేట్ చేయరు అది ఓకే మీరు లాస్ లో ఉన్న ప్రాఫిట్ లో ఉన్న వాళ్ళు తీసేస్తారు ఇది ఇంట్రాడేలో అదే డెలివరీ అని మనం మీరు అక్కడ పెట్టుకుంటే ఆప్షన్ ఉంటుంది అనమాట నేను చూపిస్తా అది మీకు అలాంటి ఆప్షన్ కనుక మీరు పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక నిమిషం లేకపోతే నేను చూపించడానికి ట్రై చేస్తాను ఒక్క నిమిషం ఇంట్రాడే అంటే స్పెషల్ గా అనౌన్స్ చేస్తారా లేదంటే అలా ఏమి అనౌన్స్ చేయరు అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది నేను ఆప్షన్ చూపిస్తాను మీకు అది ఎలా ఉంటుంది అని లేకపోతే నేను మీకు లాస్ట్ లో చూపిస్తాను ఎందుకంటే ఒక నిమిషం లేదంటే ఆగండి జస్ట్ ట్రైయింగ్ టు డూ ఓకే నేను మీకు అది లాస్ట్ లో చూపిస్తాను నో వరీస్ ఒకసారి నేను ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత మీకు అప్పుడు అన్ని క్లియర్ గా చెప్తాను అసలు ఎలా ఒక షేర్ ని కొంటాం అని కూడా నేను చూపిస్తాను అప్పుడు సర్ యాస్ ఆఫ్ నౌ వి విల్ టేక్ ఇట్ యాస్ అ టర్మినాలజీ ఓకే yes 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 ఓకే సెమినార్ అంటే జస్ట్ అన్నవల్ చెప్తున్నా SF లో నెక్స్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రతి కంపెనీ ఎలా ఉంటుందంటే అది ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది పడుతూ ఉంది అనుకోండి ఒక పాయింట్ దగ్గర రాగానే అది అక్కడితో ఆగిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఏదో ఒక కంపెనీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా అనే కంపెనీ ఉంది ఐడియా అనే స్టాక్ ప్రెసెంట్ 10 రూపీస్ ఉంది అనుకుందాం అది ఏం చేస్తుంది అంటే సంథింగ్ ఆ రోజు ఏదో నెగిటివ్ న్యూస్ వస్తుంది లైక్ ఎట్లా అంటే ఐడియాలో ఏదో కేసు వచ్చింది మైన్ లేకపోతే ఐడియాకి ఏమైందంటే అందరు మైగ్రేట్ అయిపోతుంది ఐడియా నుంచి జియోకి మైగ్రేట్ అవుతున్నాయని ఒక న్యూస్ వచ్చింది అనుకుందాం అప్పుడు ఏమైంది అంటే ఐడియా స్టాక్ అనేది పడిపోతూ ఉంటుంది ఇలా పడిపోతున్నప్పుడు అదేం 0 దాకా రాదు సమ్ 5 to 6 దాకా వస్తుంది అక్కడ నుంచి వచ్చాక అక్కడ ఏం చేస్తారంటే లోపల ఉన్న ఇంటర్నల్ కంపెనీ వాళ్ళే దాన్ని అక్కడితో ఆపేసి పుష్ చేస్తారన్నమాట పైకి సో దాన్ని మనం అక్కడ దాన్ని సపోర్ట్ అని చెప్పుకోవచ్చు అంటే అక్కడ రాగానే ఆ కంపెనీ వాళ్ళు దానికి ఒక సపోర్ట్ ఇస్తారు ఆ స్టాక్ ఇంకా పడిపోకుండా
ఇంకా ఫాలో అవ్వకుండా దానికి ఒక సపోర్ట్ ఇచ్చి దాన్ని మళ్ళీ లిఫ్ట్ చేస్తారనమాట. అది సపోర్ట్ అంటే. అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐడియా అనే స్టాక్ 10 రూపీస్ ఉంది, అది 15కి వెళ్ళింది, 20కి వెళ్ళింది బై మిస్టేక్ అంటే వెళ్ళింది అనుకుందాం. కాకపోతే మన అందరికి తెలుసు ఇది 20 రూపీస్ పర్ఫామ్ చేసే స్టాక్ కాదని మన అందరికి తెలుసు అనుకో, అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళొక పాయింట్ దగ్గర ఏం చేస్తారంటే, అంటే ఐడియా వాడికి కూడా తెలుస్తుంది అనమాట, అమ్మ నా స్టాక్ బాగా పెరిగిపోతుంది, వాట్ ఎవర్ ద రీజన్, అక్కడ నేను రీజన్స్ అవన్నీ ఉంటాయి అని తర్వాత చెప్తాను. ఆ రీజన్ అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు, పెరిగిపోతూ ఉంది అప్పుడు వాడే అనుకుంటాడు అనమాట, నా కంపెనీ మరి ఇంత పర్ఫామ్ చేయదు, నా కంపెనీ మహా అంటే 12 రూపీస్ 13 రూపీస్ చేస్తుంది అందుకని ఎక్కువ చేయదు అని అనిపించినప్పుడు వాడే 12 దగ్గర ఏం రాగానే ఏం చేస్తారంటే అంతకనే పెరగకుండా అక్కడ కట్ చేసిస్తారు అనమాట, మళ్ళీ అక్కడి నుంచి ఫాలో అవుతూ ఉంటుంది, లేకపోతే అక్కడే కాన్స్టెంట్ గానే ఉంటుంది అనమాట, దాని రెసిస్టెన్స్ అంటాం. అంటే ఇట్ కుడ్ బి బికాజ్ సమ్ ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ అవడం, లైక్ రీసెంట్ గా సంబడీ ఇస్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎయిర్టెల్ అని ఒక ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ అయింది. ఎగ్జాక్ట్లీ. మొన్న ఏమన్నారంటే మన అమెజాన్ వాళ్ళు వచ్చి ఐడియా మీద ఇన్వెస్ట్, వోడాఫోన్ ఐడియా మీద ఇన్వెస్ట్ చేస్తారని చెప్పేసి అన్నారు. అలా అన్నప్పుడు ఏమైందంటే ఆ రోజు అందరు వచ్చి ఐడియా మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు, బట్ అది ఒక ఫాల్స్ న్యూస్ అని తెలిసిన వెంటనే అక్కడ ఏం అంటే అక్కడ ముందే వాళ్ళు ఏం చేస్తారంటే ఐడియా వాళ్ళు ఒకవేళ మనం అంటే ఇప్పుడు అక్కడ వారికి బెనిఫిట్టే పెరుగుతూ ఉందంటే వాడికి బెనిఫిట్టే, కాకపోతే వాడు ఏం చేస్తారంటే ఒకవేళ రేపొద్దున అందరికి ఫ్రాడ్ అని తెలిసినప్పుడు అందరి ముందు నా రెప్యుటేషన్ అనేది పోతుంది, కాబట్టి ముందే నేనే బయట చెప్పేస్తాను చెప్పేసి మళ్ళీ అక్కడతోని అక్కడ రెసిస్టెన్స్ పెట్టేస్తా, అంటే అక్కడి నుంచి ఫాలోనా అవ్వాలి కానీ లేకపోతే కాన్స్టెంట్ అని ఉండాలి, అంతేగాని ఇంకా అంతకనే పెరగకూడదు అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెసిస్టెన్స్ అన్న దగ్గర ఏంటంటే కంపెనీ ఉన్నదానికంటే ఎక్కువ పర్ఫామ్ అంటే పర్ఫామ్ చేసేదానికంటే ఎక్కువ కనుక వాడు పెంచుకుంటూ పోతూ ఉంటే పైనుంచి కొంచెం ప్రెషర్స్ వస్తాయి అనమాట, సెబీ దగ్గర నుంచి వాళ్ళందరి దగ్గర నుంచి వాడికి ప్రెషర్స్ వస్తాయి, నిజంగా నీ కంపెనీ ఇంత పర్ఫామ్ చేస్తుందా, నువ్వు ఇంత ఇవ్వగలుగుతావా బయటకి అని చెప్పేసి అడుగుతారు. వాడు ఇవ్వలేను అనుకున్నప్పుడు అక్కడ ఏం చేస్తారు రెసిస్టెన్స్ పెట్టేస్తారు అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత ఆ రెసిస్టెన్స్ పాయింట్ రీచ్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ స్టాక్ అనేది కాన్స్టెంట్ అని అవుతుంది, ఫాల్ అన్న జరుగుతుంది అనమాట. ఈ రెండు అర్థమయ్యాయి కదా. సపోర్ట్ అంటేనే ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చి స్టాక్ కనుక పడిపోతూ ఉంటే ఒక సర్టెన్ పాయింట్ దగ్గర కంపెనీ వాళ్ళు దాన్ని లీడ్ చేస్తారు, అక్కడితో ఆపేస్తారు, అంతకన్నా ఫర్దర్ గా పడకుండా చూసుకుంటారు, దాన్ని సపోర్ట్ అంటాం. రెసిస్టెన్స్ అంటే ఒక కంపెనీ రేజ్ అవుతూ వెళ్తుంది తప్పకుండా, ఎందుకు అంటే నేను అంతకన్నా పర్ఫామ్ చెయ్యలేను అని దానికి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ డిమాట్ అకౌంట్. అసలు మనం స్టాక్ మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే అందరికీ కావాల్సింది ఒక అకౌంట్, దాన్ని డిమాట్ అకౌంట్ అంటాం అనమాట. ఈ డిమాట్ అకౌంట్ అనేది చాలా బ్యాంక్స్ ఇస్తాయి మనకి, కొంతమంది ప్రైవేట్ వాళ్ళు కూడా ఇస్తారు, బట్ నన్ను అడిగితే ఏంటంటే ఏదన్నా బ్యాంక్ స్పాన్సర్ చేస్తే అది తీసుకోవడం బెస్ట్, ఎందుకంటే రీసెంట్గా కార్వి అని చెప్పేసి ఒక కంపెనీ డిమాట్ అకౌంట్స్ ఇచ్చింది, తర్వాత ఏమైందంటే అది సడన్గా అంటే అందరు డిపాజిటర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది అంటే ఇన్వెస్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది, వెళ్ళిపోవడం ట్రై చేసింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అంటే మనం ఏదైనా ఒక బ్యాంక్ స్పాన్సర్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ బ్యాంక్ అన్నా మనకి హెల్ప్ చేస్తుంది, ఆ బ్యాంక్ మనకు సపోర్ట్ ఉంటుంది అన్న ధైర్యంతో మనం తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు రెగ్యులర్గా కానీ ఎప్పుడైనా యూట్యూబ్లో వీడియోస్ చూసినా ఏం చూసినా కానీ జెరోదా, అప్స్టాక్స్ ఇలాంటి పేర్లు కనిపిస్తూ ఉంటాయి, ఏంజల్ బ్రోకింగ్ ఇలాంటి, వీళ్ళందరూ కూడా డీమ్యాట్ అకౌంట్స్ ఇస్తారు, వీళ్ళందరూ ఒక బ్యాంక్ వీళ్ళందరికీ స్పాన్సర్ చేస్తుంది అనమాట. సో మీరు అందులో ఎందులోనైనా అకౌంట్ తీసుకోవచ్చు, కానీ డీమ్యాట్ అకౌంట్ కావాలి అంటే దానికి ఒక పాన్ కార్డ్ ఉండాలి, ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఈ రెండు ఇంపార్టెంట్. అన్న ఒక డౌట్ అన్న ఇక్కడ చెప్పాము, ఇందాక మీరు అన్నారు కదా డీమ్యాట్ అకౌంట్ లో అంటే ఒక ప్రైవేట్ కంపెనీ మొత్తం మనీ తీసుకొని పారిపోయిందని చెప్పేసి. అవును. అప్పుడు సేబీ ఏమన్నా మళ్ళీ కంపెన్సేషన్ గిట్లా ఇస్తుందా? ఇస్తుంది. అంటే ఆ కంపెనీని ఫస్ట్ వెళ్ళనే కదా సెబీ, అంటే వాడు అక్కడ ఫ్రాడ్ చేద్దామని ట్రై చేశాడు అనమాట. సో అలాంటి రిస్క్ మీరు వద్దు అనుకుంటే ఏదైనా గవర్నమెంట్ ఏదైనా బ్యాంక్ మీకు స్పాన్సర్ చేసినప్పుడు అది తీసుకోండి అంటున్నాను అనమాట. కంపల్సరీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వాడి ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం అక్కడే ఆగిపోతాయి, సెబీ ఖచ్చితంగా చూసుకుంటది. కాకపోతే ఏంటి అంటే మీరు మాత్రం తీసుకునేటప్పుడు మాత్రం మీరు చూస్ చేసుకునేటప్పుడు జెరోదా, అప్స్టాక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క బ్యాంక్ వీటిని స్పాన్సర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జెరోదా తీసుకుంటే IDFC ఫస్ట్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంది అది స్పాన్సర్ చేస్తుంది, అప్స్టాక్స్ తీసుకుంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ అని ఒకటి ఉంది అది అట్లా ఖచ్చితంగా దానికి ఏదైనా బ్యాంక్ స్పాన్సర్ చేస్తే మీరు అది తీసుకోండి బెస్ట్. ఓకే అన్న, థాంక్స్. హే భరత్, ఐ హావ్ క్విక్ క్వశ్చన్, దిస్ ఇస్ హరీష్. సో ఇక్కడ
ఇప్పుడు ఇంట్రాడే సెషన్ లో ఎలా ఉంటుంది అంటే ఆ రోజు కొని ఆ రోజే అమ్మేస్తే ఎలా ఉంటుంది అంటే నీ దగ్గర ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు బ్రోకరేజెస్ అంటే యాక్చువల్ ట్యాక్స్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవ్వదు బ్రోకరేజ్ ఛార్జ్ అంటాము అండ్ గవర్నమెంట్ కొంచెం ట్యాక్స్ చాలా మైన్యూట్ అనమాట అది ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నాకు ఒక 10,000 రూపీస్ ప్రాఫిట్ అంటే 10,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అనుకో ఇది ఎలా ఉంటుందంటే ఎన్ని షేర్స్ కొన్నాము దాన్ని బట్టి నీకు అక్కడ బ్రోకరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 షేర్స్ కొన్నావు అనుకో ఈరోజు అప్పుడు నీకు అరౌండ్ 400 to 500 మధ్యలో ఛార్జ్ చేస్తారు అన్నమాట ఇవి ఎలా ఉంటాయంటే ఇంట్రాడేలో ఎక్కువ ఛార్జ్ చేస్తారు డెలివరీ అంటే స్మాల్ టర్మ్ మన సారీ షార్ట్ టర్మ్లో ఏంటంటే చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు లాంగ్ టర్మ్లో ఏంటంటే అసలు నీకు ఛార్జే తీసుకోరు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఫ్రీ అవుతుంది ఓకేనా హరీష్ యా ఓకే థ్యాంక్ యూ భరత్ యా ఓకే అండ్ Pravalika is asking one question, Shravan. Okay. The question is in the chat box. It says like, how the company know that it can perform only this much, like performance or production? అది నేను చెప్తాను. Next మీకు technical analysis మీద. ఇది అంటే just ఏంటంటే ఇవన్నీ మీకు తెలిస్తే next నేను చెప్పేవి కూడా అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. Okay. And Shravya raised her hand. Shravya, any question? Okay, we'll wait for 5 seconds. Okay. Okay, good. I think it's by mistake. Chalo. Yeah. Next, oka stock ni ela analysis cheyali. Ippudu indaka adigaru kada question. Entante oka company inte ela perform chesadi. Adi idantha kuda mana homework. Okay na? Aa company gurinchi kaadu idi. Manam telusukovalsinde. Ee company enta perform chestanadi manam telusukovali. ఇందులో 2 types of analysis ఉంటాయి ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్ రెండోది టెక్నికల్ అనాలిసిస్ ఒక కంపెనీని ఫండమెంటల్గా ఎలా అనాలిసిస్ చేస్తామంటే ఇది అసలు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ ప్రైస్లో ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అనేది మనకి తెలుస్తుంది అనమాట ఓకే అదే టెక్నికల్ అనాలిసిస్ ఏంటంటే ఇదే కంపెనీ ఫ్యూచర్లో ఎలా పర్ఫామ్ చేయబోతుంది అని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు ఐ రిపీట్ ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఈ కంపెనీ స్టాక్ ఇంత ప్రైస్ పెట్టారు ఇది నేను కొనొచ్చా కొనకూడదా అనేది తెలుస్తుంది టెక్నికల్ అనాలిసిస్లో ఏంటంటే ఇదే స్టాక్ ఫ్యూచర్లో ఎంత వరకు పర్ఫామ్ చేయగలుగుతుంది అంటే దాని బిహేవియర్ ఎలా ఉంటుంది పడిపోవచ్చా లేస్తుందా ఇంకా ఉంటుందా ఇవన్నీ మనం అందులో తెలుసుకోవచ్చు అనమాట ఓకే ఇందులో ఫస్ట్ ఫండమెంటల్ అనాలిసిస్కి వెళ్దాం ఫండమెంటల్ అనాలిసిస్లో మనకి 2 అంటే ఈ 2 categories ఉంటాయి అనమాట ఒకటి క్వాలిటేటివ్ ఇంకోటి క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ అంటే ఏంటంటే బిజినెస్ మోడల్ ఓకే ఇక్కడ నేను బిజినెస్ మోడల్ అన్నానంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే ఫండమెంటల్ అనాలిసిస్ ఒక కంపెనీని ఎలా ఫండమెంటల్గా అనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి నేను ఏమన్నాను అక్కడ బిజినెస్ మోడల్ అన్నాను ఇప్పుడు దీని గురించి మళ్ళీ ఒకసారి చెప్తాను ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ స్టాక్ అంటే ఇప్పుడు నేను దాన్ని బై చేయొచ్చా లేదా అని చెప్పేది ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నా అనుకుందాం ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేయాలి ఈ కంపెనీ నిజమా కాదా లేకపోతే ఈ కంపెనీ మీద ఏమైనా నెగిటివ్ న్యూస్ ఉన్నాయా ఈ త్వరలో కంపెనీ ఏమైనా తీసేస్తారా ఇది నేను ఇన్వెస్టిగేట్ చేయాలి ఓకే అంటే దీని మీద నేను ఇన్వెస్ట్ చేసినా కానీ రాత్రి హ్యాపీగా నిద్రపోయేటట్టు ఉండాలి అంతేగాని భయపడద్దు అమ్మ రేపు ఏమవుద్ది కంపెనీ ఉంచుతారా తీసేస్తాడా అన్న ఇది మనకు ఉండద్దు కాబట్టి ఫస్ట్ అది చూసుకోవాలి అవన్నీ మనం ఎందులో చేస్తాం అంటే ఫండమెంటల్ అనాలిసిస్లో చేస్తాం అనమాట ఇందులో బిజినెస్ మోడల్ అన్నగా బిజినెస్ మోడల్ అంటే ఏంటంటే అసలు ఎగ్జాక్ట్గా కంపెనీ అనేది ఏం చేస్తుంది అంటే అది ఏదైనా ప్రొడక్ట్ని తయారు చేస్తుందా లేకపోతే మనకి మనీ మేకింగ్ కంపెనీ అంటే అది ఒక బ్యాంకింగ్ సెక్టర్లో ఉందా ఫార్మాక్యూటికల్ అంటే ఇప్పుడు మనం అక్కడ ఒక మెడిసిన్ అనేది ఒక ప్రొడక్ట్ దాన్ని తయారు చేస్తుందా ఇది తెలుసుకోవాలన్నమాట ఆ బిజినెస్ ఏంటి అది చేసేది ఓకే నెక్స్ట్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అసలు ఈ కంపెనీ ఎవరు పెట్టారు ప్రెజెంట్ దాన్ని ఎవరు నడిపిస్తున్నారు ఇవన్నీ కూడా మనం
మనకి ఇంపార్టెంట్ అనమాట. మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనం మేనేజ్మెంట్ లో తెలుసుకుంటాం అనమాట. అంటే ఒక్కసారి ఏమొద్దంటే మంచి బిజినెస్ మోడల్ ఉంది, అంటే నేను ఒక మెడిసిన్ తయారు చేస్తున్నా, మెడిసిన్ తయారు చేయడం అనేది చాలా మంచిది, ఎందుకంటే అది నీకు ఏ సీజన్ లో అయినా కానీ ఆ కంపెనీ అనేది సూపర్ గా పర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కరోనా వచ్చింది, కరోనాలో ఏమైందంటే చాలా కంపెనీస్ చాలా ఇండస్ట్రీస్ పడిపోయాయి, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ లేబర్, తర్వాత ల్యాక్ ఆఫ్ వాళ్ళకి రా మెటీరియల్ సరిగా లేక పడిపోయాయి. కానీ ఆ టైంలో బాగా పర్ఫామ్ చేసిన ఏంట్రా అంటే కమ్యూనికేషన్ సెక్టర్ ఒకటి, ఫార్మాక్యూటికల్ సెక్టర్ ఒకటి. ఎందుకు, మనకి సిచ్యువేషన్ అక్కడ ఎంత ఘోరంగా ఉన్నా కానీ ఫార్మసీ అనే అంటే మెడిసిన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మెడిసిన్ అంటే బిజినెస్, నా బిజినెస్ మోడల్ వచ్చేసి నేను మెడిసిన్స్ తయారు చేస్తా అని చెప్పాను. కాకపోతే నా మేనేజ్మెంట్ బాగాలేదు, అంటే ఏంటి పైన సీఈఓనో ఎవరో ఎవరితోనో ఒక ఇష్యూ ఉంది, లేకపోతే వాడు ఒక ఫ్రాడ్ చేశాడు సీఈఓ అనేవాడు, అప్పుడు ఏమవుద్ది నా కంపెనీ స్టాక్స్ అనేది పడిపోతాయి. అర్థమైంది కదా, యాక్చువల్లీ నేను పెట్టిన కంపెనీ చాలా మంచి కంపెనీ, ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే ఒక సీఈఓ వల్ల వాడు చేసిన ఫ్రాడ్ వల్ల నా కంపెనీ వల్ల స్టాక్ మార్కెట్లో నుంచి పడిపోయింది. సో అందుకని ఇంపార్టెంట్ అంటే మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. నీ బిజినెస్ మోడల్ ఎలా ఉన్నా అది ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట పెద్ద బిజినెస్ లేదు అనుకుందాం, ఎవరు సాయి తేజ, ఏమైనా డౌటా? హలో, అన్న ఇప్పుడు షేర్ ప్రైస్ పెరగడం వల్ల కంపెనీకి ఏమైనా ప్రాఫిట్ వస్తుందా అని? వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 crores ఒక కంపెనీ పెడదాం అనుకుంటున్నాను, బట్ నా దగ్గర 50 crores ఉన్నాయి. నేనేం చేస్తానంటే మీలాంటి వాళ్ళందరూ వచ్చి నా దగ్గర ఇన్వెస్ట్ చేసి నా దగ్గర మొత్తం 100 crores అయ్యాయి. నేనేం చేస్తానంటే నా కంపెనీని, అంటే ఇప్పుడు నేను ఒక ఫార్మసీ పెడదాం అనుకున్నాను, 50 crores ఉన్నాయి నా దగ్గర సరిపోలేదు, మీ అందరు వచ్చి నా దగ్గర ఇన్వెస్ట్ చేశారు, చేసినప్పుడు నేను అనుకున్న అమౌంట్ నాకు వచ్చింది 100 crores. సో ఇప్పుడు నేను కంపెనీ పెట్టచ్చు కదా, పెట్టేస్తాను. పెట్టిన తర్వాత ఏమైంది, నా ప్రొడక్షన్ చాలా బాగుంది, మెడిసిన్స్ అనేవి బాగా మ్యానుఫ్యాక్చర్ చేశాను, బయటకు వెళ్ళాయి, మంచి సేల్స్ వచ్చాయి అనుకో, అప్పుడు ఏమవుద్ది ఆ రిటర్న్స్ అన్ని కూడా కంపెనీకి వస్తాయి. ఓకే, ఈ కంపెనీ ఇప్పుడు ఏమైంది, షేర్ మార్కెట్లోకి వెళ్ళి రిజిస్టర్ అయింది, మీ అందరు ఇన్వెస్ట్ చేశారు, నేను 100 crores పెట్టిన దగ్గర నాకు 150 crores వచ్చాయి అనుకుందాం. ఓకే, ఈ 150 crores వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, మీ అందరికి ఎవరైతే నాకు నా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికి కూడా దాన్ని పనిచేస్తూ ఉంటా, అంటే నథింగ్ బట్ వన్, మీరందరూ 1 rupee ఉన్నప్పుడు నా దేశంలో షేర్ కొనుక్కుంటారు. లుక్స్ లైక్ ఐ థింక్ శ్రావణ్ గాట్ సిగ్నల్ ఇష్యూ, విల్ వెయిట్ ఫర్ లైక్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఇన్ ద మెయిన్ టైమ్ ఇఫ్ ఎనీబడీ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్ ఇట్ వుడ్ బి ఆల్సో గ్రేట్, ఇఫ్ యు హావ్ ఎనీ ఐడియా. No, we can hear him. Shravan? Prasanna? Vinpistunda na voice? Shravan, I'm not able to hear you. Guys, can you hear me? Yeah, we can hear Shravan and also. Prasanna, vinipistunda? Ike anna? Anna, ma andar ke vinipistundi, Shravan anna and PK anna. I think PK anna has some signal issue. Okay.
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మెయిన్ టైంలో, అది నేను చెప్తాను. సో ఇప్పుడు 10 రూపీస్ ఉన్న షేర్ 11 రూపీస్ అయింది అనుకుందాం, అప్పుడు అంటే ఆ 11 రూపీస్ ఎలా అయింది? కంపెనీ బాగా పర్ఫామ్ చేసింది, వాళ్ళకి రిటర్న్స్ వచ్చాయి కాబట్టి అది 11 రూపీస్ అయింది. ఒక నిమిషం, పీకే పీకే కనెక్ట్ అవుతున్నారు. Yeah, sorry guys. I think Samir shut my end. Continue. Okay, okay. సో ఇప్పుడు 10 రూపీస్లో ఉన్న కంపెనీ 12 రూపీస్ అయింది, అక్కడ దాని షేర్ వాల్యూ పెరిగింది. ఆ షేర్ వాల్యూ ఎలా పెరుగుతుంది అంటే కంపెనీకి వచ్చిన రిటర్న్స్ బేస్ చేసుకుని అది షేర్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆ 2 రూపీస్ వచ్చిన షేర్ కూడా అందరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఎవరైతే ఆ కంపెనీ ఓనర్ ఉంటాడో వాడు దాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇందాక ఈ క్వశ్చన్ ఎవరు అడిగారు, వాళ్ళకి డౌట్ క్లియర్ అయిందా, ఇంకేమన్నా అవ్వలేదా? నేను ఇప్పుడు షేర్ వాల్యూ పెరిగింది అన్న, షేర్ పెరిగితే మనకు ప్రాఫిట్ వస్తుంది కానీ కంపెనీకి ఏం ప్రాఫిట్ అని. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు 1 రూపీ పెరిగింది అనుకో, నువ్వు ఎంత, నువ్వు అందులో ఎంత కాంట్రిబ్యూట్ చేసావు? కంపెనీ 50% కాంట్రిబ్యూట్ చేసింది, అంటే 50 పైసా కంపెనీకి వెళ్తుంది. ఇంకా 50 పైసా బయట నుంచి వచ్చిన వాళ్ళందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు అన్నమాట. చెప్పు చెప్పు. ఆహా, స్టార్టింగ్ మనకి అమ్మేస్తారు కదా నా షేర్? అవును, స్టార్టింగ్ మనకి అమ్మేస్తారు అంటే అన్ని షేర్స్ అమ్మరేమో కదా, ఓన్లీ 50% ఆఫ్ ద షేర్స్ పెడతారా? ఖచ్చితంగా, ఎందుకు అంటే ఇందులో రీటైల్ ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఎట్లా ఉంటాయి అంటే ఇందులో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ పెట్టాను నేను, ఫస్ట్ వచ్చి ఎవరు కొనుక్కుంటారా అంటే ఎల్ఐసి వాళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్ వచ్చి వాళ్ళు కొనుక్కుంటారు. అంటే అవన్నీ ఏంటంటే అవి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారు. లాస్ట్ ఒక 20-30% రీటైలర్స్ అంటే మనకు వస్తాయి అన్నమాట. ఓకేనా, ఈ ఎల్ఐసి తర్వాత ఇంకోటి ఏంటంటే కంపెనీ కూడా కొన్ని షేర్స్ ఓన్ చేసుకొని ఉంటుంది, సో పెరిగినప్పుడు వాడికి కూడా ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నమాట. అర్థమైంది కదా? సో నెక్స్ట్ మేనేజ్మెంట్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ మంచి కంపెనీ అయితే మంచి మేనేజ్మెంటే ఉండాలి. ఆ సీఈఓ మేబీ అందులో ఒక వర్క్ చేసే ఒక సీఈఓ ఉన్నాడు, అతను ఫార్మర్గా ఏదైనా మంచి కంపెనీలో పనిచేసి అక్కడ రిజైన్ చేసి ఈ కంపెనీకి వచ్చాడు అంటే మాత్రం కంపల్సరీ ఈ కంపెనీ షేర్స్ పెరుగుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే, ఒక్క నిమిషం స్క్రీన్ చూపిస్తాను. స్క్రీన్ కనిపిస్తుంది కదా, మారింది? Yes. Okay. వైద్యనాథన్. ఇప్పుడు ఈ పర్సన్ గురించి మనం చూస్తే, ఈ వి వైద్యనాథన్ అనే ఒక ఈ పర్సన్ ఒకప్పుడు ఏంటంటే క్యాపిటల్ ఫస్ట్ అనే ఒక ఫైనాన్స్ ఇచ్చే కంపెనీకి డైరెక్టర్గా పనిచేశాడు. తర్వాత ఏం చేశాడంటే ఇతను వచ్చి ఐడిఎఫ్సి బ్యాంక్తో టైఅప్ అయ్యి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది పెట్టాడు అనమాట. అప్పుడు ఆ బ్యాంక్ కంటే కూడా ఎక్కువ ఈ పర్సన్కి ప్రయారిటీ ఇచ్చి అందరు వచ్చి దాంట్లో ఇన్వెస్ట్ చేశారనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది ఒక బ్యాంక్ వచ్చింది కరెక్టే, బట్ అక్కడ ఉన్న ఆ కంపెనీ మేనేజ్మెంట్ ని చూసి అందరు వచ్చి బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ పర్సన్ ఇంతకు ముందు చాలా డౌన్ లో ఉన్న కంపెనీని కూడా రేజ్ చేసి మంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చాడు అనమాట. అంటే అలాంటి కెరీర్ ఉంది కాబట్టి అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ కూడా మంచిగా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారనమాట. ఇది మేనేజ్మెంట్ తో మనకి అంత ఇది ఉంటుంది అనమాట. ఆ మేనేజ్మెంట్ కనుక పర్ఫెక్ట్ గా ఉంది, అతను ఇంతకు ముందు మంచిగా ఎక్సెల్ అనుకుంటే మాత్రం మనం బ్లైండ్ గా కూడా చేసే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ కంపెనీ స్టాటిస్టిక్స్. ఈ కంపెనీ స్టాటిస్టిక్స్ అంటే ఇందులో ఏమొస్తాయంటే ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలా ఉంది దానిది, అంటే మధ్యలో గ్రోత్ అనేది ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1000 రూపీస్ లో స్టార్ట్ అయిన షేర్ ఈ రోజు 10 రూపీస్ వెళ్ళిపోయింది అనుకో, అక్కడ ఏమవుతుంది, మెల్లమెల్లగా డిక్లైన్ అవుతూ వస్తుంది కంపెనీ. అలా కాకుండా 10 రూపీస్ తో స్టార్ట్ అయిన కంపెనీ అయ్యి ఇవాళ 1000 రూపీస్కి వెళ్ళింది అనుకో, అక్కడ మనకి ఏం అర్థమవుతుంది,
ఈ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఈ కంపెనీ స్టాటిస్టిక్స్ కూడా మనం అప్పుడు చూసుకుంటాం. ఈ ఈ కంపెనీ స్టాటిస్టిక్స్ అవన్నీ కూడా నేను మీకు డైరెక్ట్ ఇప్పుడు చూపిస్తాను కొంచెం సేపు అయిన తర్వాత, అంటే ఈ టెక్ ఈ పేజ్ అయిపోయిన తర్వాత చూపిస్తా. ఒక చిన్న బేసిక్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా అనమాట, ఇదంతా ఎలా అనాలిసిస్ చేయాలి అనేది లైవ్ గా చూపిస్తా. నెక్స్ట్ రిలేషన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇది ఒక ఇంపార్టెంట్ అనమాట. ఈ రిలేషన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇది మనకు సంబంధించింది కాదు, కంపెనీ లోపల స్టాఫ్ కి సంబంధించిన అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో మేబీ 2 to 3 మెంబర్స్ కలిపి ఒక కంపెనీని స్టార్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్స్ ఏమైనా బ్రేక్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ కంపెనీ నుంచి ఒక పర్సన్ నేను రిజైన్ చేసేస్తున్నాను అంటాడు. అలాంటప్పుడు కూడా కంపెనీ మీద స్టాక్ ఆ కంపెనీ స్టాక్ మీద మనకి నెగిటివ్గా ట్రేడ్ అవ్వచ్చు. అదే చిన్న ఎగ్జాంపుల్ అంటే జస్ట్ 2 డేస్ బ్యాక్ జరిగింది, ఇది స్క్రీన్ కనిపిస్తుంది కదా. హిందూజా గ్రూప్, ఇది హిందూజా గ్రూప్ అనేది వీళ్ళు ఒక గ్రూప్ అనమాట. ఇందులో ఒక 4 బ్రదర్స్ ఉంటారు, ఆ 4 కలిసి స్టార్ట్ చేసిన ఇది ఒక కంపెనీ అనమాట. ఒక నిమిషం, హిందూజా గ్రూప్ వికీపీడియా. వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు ఒక బ్యాంక్ పెట్టారు, అది స్విస్ బ్యాంక్ అనమాట. ఓకే, హిందూజా బ్యాంక్ పేరు కూడా హిందూజా అనమాట. ఇలా వీళ్ళు ఏం చేశారంటే అక్కడ బ్యాంక్ పెట్టి వీళ్ళకి చాలా ఉన్నాయి కంపెనీస్ వీళ్ళు టేకప్ చేసినాయి అనమాట. ఇప్పుడు మీరు బయట చూసే ఉంటారు అశోక్ లేలాండ్ అని ఎప్పుడైనా చూసారా, ఏదన్నా వెహికల్స్ మీద రాసి ఉంటుంది, లారీస్ అలాంటి వాటి మీద. సో ఆ అశోక్ లేలాండ్ అనే కంపెనీ వీళ్ళదే. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ మీకు తెలుసు కదా, చూడండి హిందూజా గ్రూప్ కంపెనీస్ చూడండి. ఫస్ట్ ఏముంది అశోక్ లేలాండ్, హిందూజా హెల్త్ కేర్ లిమిటెడ్, ఇవన్నీ హిందూజా బ్యాంక్. నేను చెప్పగా స్విట్జర్లాండ్ లో ఉంటుంది స్విస్ బ్యాంక్ అని. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్, ఇవన్నీ కూడా వాళ్ళవే అనమాట. అయితే మొన్న ఈ 4 బ్రదర్స్ మధ్యలో చిన్న డిస్ప్యూట్ ఒకటి వచ్చింది, అప్పుడు వాళ్ళకి సంబంధించిన బ్యాంక్స్ అన్ని కూడా పడిపోయాయి ఆ రోజు. బ్యాంక్స్ పడిపోయాయి, అశోక్ లేలాండ్ పడింది ఆ రోజు. అంటే జస్ట్ 1 to 2 rupees పడ్డా గానీ పడిపోయింది అనమాట. హిందూజా బ్రదర్స్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 1 day ago 2 days ago కనిపిస్తున్నాయి కదా. సో హిందూ డివైడెడ్ ఫ్యామిలీ అని వచ్చింది. వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ అనేది వచ్చింది. దీని వల్ల ఏమవుతుంది అంటే అప్పుడు ఆ కంపెనీ కూడా పడిపోతుంది అనమాట. సో వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ కూడా మనకి ఇంపార్టెంటే. అంటే ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేయాలి. ఒక కంపెనీలో మనం స్టాక్ కొనాలి అనుకుంటే ఆ కంపెనీ ఎవరిది, అందులో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్. రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇందాక సాయి కృష్ణను సాయి తేజను అడిగిన క్వశ్చన్ కి వస్తుంది అనమాట. రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక 100 crores కంపెనీ స్టార్ట్ చేసాడు, ఇవాళ 150 crores అయింది. అయినప్పుడు వాడు ఏం చేయాలంటే అదే వాడు మెయింటైన్ చేసుకుంటూ రావాలి. వచ్చింది కదా అని చెప్పి దాన్ని తీసేసుకొని వాడు పర్సనల్ గా ఖర్చు పెట్టుకోకుండా ఏం చేయాలంటే అదే కంపెనీని మళ్ళీ ఇంకా అవసరమైతే ఎక్స్పాండ్ చేయాలి, లేకపోతే బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి. ఇలా చేసుకుంటూ వెళ్తే వాడికి ఇంకా మంచి గ్రోత్ అనేది వస్తుంది. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలన్నమాట. ఏదో వచ్చింది కదా మనం పెట్టాము అన్నట్టుగా ఉండకూడదు. ఆ ఇదంతా కూడా లోపల, అంటే ఇదంతా మన సంబంధం మనకేమి సంబంధించింది కాదు, లోపల చేయాల్సింది అనమాట. వాళ్ళు ఆ స్టాఫ్ కూడా ఎలా ఉండాలంటే వాళ్ళ మధ్య రిలేషన్స్ బాగుండాలి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అంటే వాళ్ళ కొంత ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ తగ్గ ఎక్స్పాన్షన్ ని కానీ గ్రోత్ ని కానీ చూపించాలి మనకి. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అంటే బ్యాలెన్స్ షీట్ అన్నాం ఇక్కడ మనం. ఈ బ్యాలెన్స్ షీట్ అంటే ఇప్పుడు ఇందులో మీకు మొత్తం 3 కనిపిస్తున్నాయి కదా, ఈ 3 కూడా మనకు ఇవన్నీ కూడా నేను చూపిస్తాను ఒకసారి. ఈ 3 అయిపోయిన తర్వాత చేయాలి అనేది నేను చూపిస్తాను. ఉంటాయి అంటే ఆ కంపెనీ యొక్క అసెట్స్, అంటే వాడికి ఏమేమి వినిపిస్తుంది అందరికి, వాడికి ఏమేమి అసెట్స్ ఉన్నాయి. లయబిలిటీస్ అంటే వాడు ఎక్కడి నుంచి అప్పులు తీసుకున్నాడు. ఈక్విటీ అంటే వాడికి వచ్చింది ఎలా, వాడు అంటే
వాడికి ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చింది కదా, అది అందరికి ఎలా పంచుతున్నాడు అండ్ వాడు దాన్ని ఇంకా ఏమన్నా యూజ్ చేస్తున్నాడా, ఎట్లా అంటే కంపెనీ గ్రోత్ ఇంకేమన్నా యూజ్ చేస్తున్నాడా, మేబీ కంపెనీ ఏమైనా ఎక్స్పాండ్ చేస్తున్నాడా, ఇవన్నీ ఇందులో వస్తాయి అన్నమాట బ్యాలెన్స్ షీట్ లో. అంటే బ్యాలెన్స్ షీట్ అనగానే ఏమొస్తుంది అంటే అసెట్స్, ఆల్రెడీ వాడికి ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం వస్తుంది అందులో, మిషన్ కాస్ట్, వాడి బిల్డింగ్ కాస్ట్ అంతా వస్తుంది, అవన్నీ ఆస్తులు. నెక్స్ట్ లయబిలిటీస్ అంటే వాడు బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్న అప్పులు కూడా అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఎయిర్టెల్ అనే ఒక కంపెనీ ఉంది, ఈ ఎయిర్టెల్ ఏం చేస్తుంది అంటే వేరే బ్యాంక్స్ దగ్గర నుంచి అప్పులు తీసుకుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఏం చేస్తుంది అంటే ఒకవేళ రేపొద్దున్న ఎయిర్టెల్ పడిపోతే అక్కడ బ్యాంక్ కూడా పడిపోతుంది అన్నమాట. ఎందుకు, ఎయిర్టెల్ స్టాక్ పడిపోయింది, ఇప్పుడు ఎయిర్టెల్ వాడికి ఆ బ్యాంక్ తీసుకున్నాడు కదా డబ్బులు, వాడికి కట్టాలి. ఎక్కడి నుంచి కడతాడు, స్టాకే లేదు, పడిపోయింది కంపెనీ పడిపోయింది, ఇప్పుడు వాడికి కట్టాలి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ బ్యాంకుకి ఇంక వాడు ఆశలు వదులుకుంటాడు అనమాట, అబ్బా అయితే నాకు ఇంక మనీ వెనక్కి రావు. సో అక్కడ బ్యాంక్ కూడా లాస్ అయినట్టు. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ బ్యాంక్ మీద అందరికి నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అనమాట, వీడు వాడి దగ్గర వీడేమో ఎయిర్టెల్కి అప్పులు ఇచ్చాడు బట్ మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేదు, ఇలాంటప్పుడు ఈ బ్యాంక్ మీద పెడితే మన డబ్బులు కూడా పోతాయేమో. అంటే ఇదంతా కూడా ఒక లింక్, ఒక చైన్ లాగా ఉంటుంది. ఓకే, నేను అది కూడా మీకు చూపిస్తాను ఒక 2 మినిట్స్లో. నెక్స్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే డే టు డే, వీక్ టు వీక్, ఇయర్ టు ఇయర్, క్వార్టర్ టు క్వార్టర్ ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని మనం కంపేర్ చేయొచ్చు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాస్ట్ క్వార్టర్లో రిజల్ట్స్ ఒకలాగా వచ్చాయి, ప్రాఫిట్స్ 500 crores వచ్చాయి అనుకో, ఇప్పుడు 5-10 crores వచ్చాయి అనుకో, మనం ఏమనుకుంటాం, అబ్బా కంపెనీ బాగా గ్రోత్ అవుతుంది, పర్లేదు ఒక 3 మంత్స్లో 10 crores తెచ్చుకున్నాడు అని అట్లా ఆలోచిస్తాం. సో అందుకే ఇన్కమ్ స్టేట్మెంట్ కూడా మనం చూడాలి, అది నేను చూపిస్తా. నెక్స్ట్ క్యాష్ ఫ్లో అన్నాం. క్యాష్ ఫ్లో అంటే అర్థం ఏంటంటే ఆ కంపెనీలో ఉన్న లిక్విడిటీని చెప్పేదే క్యాష్ ఫ్లో అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఉంది, ఆ కంపెనీలో లోపలికి ఎంత వస్తుంది డబ్బులు, బయటకు ఎంత వెళ్తున్నాయి. అంటే ప్రాఫిట్స్ వల్ల వాళ్ళు ఎర్న్ చేసింది ఒక 10 crores ఉన్నాయి అనుకో, కానీ వాళ్ళు అప్పులు తీసుకున్నారు కదా బ్యాంక్ నుంచి, వాడు కట్టాల్సింది 20 crores ఉన్నాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది, కంపెనీ -10 crores ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా, లోపలికి వచ్చేయన్నీ పాజిటివ్ అవుతున్నాయి, బయటకు వెళ్ళాయని నెగిటివ్ అవుతున్నాయి, లోపలికి వచ్చిన 10 crores, కానీ బయట కట్టాల్సింది 20 crores. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది అంటే కంపెనీ కరెక్ట్ గా పర్ఫామ్ చేయట్లేదు. సో ఇట్లా ఈ క్యాష్ ఫ్లోస్ ఇవన్నిటిని కూడా మనం చూసుకొని ఇందులో ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది ఉంటది అనమాట. సో ఇప్పుడు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ని ఒకసారి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తా ఎలా చూడాలి అన్నది. ఇది మీరు రాసుకోవచ్చు, ఈ ఇక్కడ నేను ప్రొవైడ్ చేసే లింక్ screener.in screener.in అంటాం దీన్ని. ఓకే, ఇది ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్కి వెళ్తే ఇలా వస్తుంది, ఇక్కడ మనం ఒక కంపెనీని కొడతాం అన్నమాట. అశోక్ లేలాండ్ కొడుతున్నాను. ఇది అశోక్ లేలాండ్. ఇక్కడ మీకు ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ టర్మినాలజీ మొత్తం నేను చెప్తాను. ఇది ఎప్పుడంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో నేను చెప్తాను ఈ టర్మినాలజీ ఏది. అక్కడ మీకు మార్కెట్ క్యాప్, కరెంట్ ప్రైస్ ఇవన్నీ నేను మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో చెప్తాను. ప్రజెంట్ జస్ట్ ఇప్పుడు మనం చేసిన ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఉందిగా అది మాత్రమే చూపిస్తాను. ఓకే, ఫస్ట్ పీర్ కంపారిజన్ వస్తుంది. పీర్ కంపారిజన్ అంటే ఏంటంటే అదే సేమ్ సెక్టార్లో ఉన్న వేరే కంపెనీతో దాన్ని మనం కంపేర్ చేస్తారన్నమాట. ఓకే, ఇక మీకు ఫస్ట్ ఏది ఉంది, టాటా మోటార్స్. అశోక్ లేలాండ్ అనేది ఒక ఆటోమొబైల్ చెందిన ఒక కంపెనీ. సో టాటా మోటార్స్ కూడా అదే ఆటోమొబైల్ చెందిన ఒక కంపెనీ. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ రెండింటికి మనం అంటే వాడు కంపారిజన్ చేసినప్పుడు అశోక్ లేలాండ్కి వాడు ఇచ్చిన ర్యాంక్ 2 ఇచ్చాడు. ఓకే, టాటా మోటార్స్కి 1 ఇచ్చాడు. ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ ఏ బేస్ మీద ఉంటాయంటే వాళ్ళ క్వార్టర్లీ యాన్యువల్లీ రిజల్ట్స్ బేస్ చేసుకొని వాటికి ర్యాంకింగ్స్ అనేది ఇస్తారనమాట, అవి మారుతూ ఉంటాయి. ఓకే, ఇది ఇక్కడ పీర్ కంపారిజన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసారు క్వార్టర్లీ రిజల్ట్స్ అన్న, అంటే ఇది నథింగ్ బట్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనమాట. ఇందాక మీరు చూసారు కదా అందులో ఆ ఇన్కమ్ స్టేట్మెంట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు, సేల్స్ ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సేల్స్ December 2019 చూడండి, March 2020 చూడండి, అంటే 3 మంత్స్ గ్యాప్ లో తగ్గాయా పెరిగాయా,
తగ్గాయి. సో ఇది క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తాం అన్నమాట. అలా కాకుండా ఇయర్ ఆన్ ఇయర్ చూడొచ్చు. ఈ ఇయర్ లో చూడండి, మార్చ్ 2019 అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ అదేంటది ఫైనాన్షియల్ ఇయర్ అంటాం కదా, అక్కడ చూస్తే ఎంత ఉంది మీకు 9,800 crores ఉంది. ఇదంతా క్రోర్స్ లో అనమాట. 9,800 crores ఉంటే మార్చ్ వచ్చేసరికి ఏమైంది, ఇయర్ లో 5,000 అంటే ఎంత పడిపోయింది. కంపెనీ సేల్స్ అనేవి లేవు ఇక్కడ. సో ఇలాంటప్పుడు ఈ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే మిగతావి చూస్తాం ఇప్పుడు. ఓకే, ఎందుకు ఇంత తగ్గింది సేల్ అనేది, మేబీ అక్కడ ఇంకేదైనా ఇష్యూ జరిగిందా అనేది మనం అక్కడ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కరోనా వచ్చింది, కరోనా వల్ల 3 months నుంచి మనకి లాక్డౌన్ లో ఉన్నాము. అప్పుడు ఏమవుతుంది, ఆ 3 months కంపెనీకి సేల్స్ లేనట్టే కదా, మేబీ ఆ ఇష్యూ వల్ల తగ్గిందా అనేది మనం కంపేర్ చేసుకోవాలన్నమాట. లేదు అట్లా కాదు, ఇంకేదో ప్రాబ్లం వచ్చింది, లైక్ ఏంటంటే కంపెనీకి ఏదో సంథింగ్ వాడు ఎక్కడో డబ్బులంతా వేస్ట్ చేశాడు అని అనుకున్నాం అనుకో, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచించాలన్నమాట. రిస్క్ అనమాట అది. ఎందుకంటే ఇప్పుడు వాడు కరెక్ట్ ఇదే సేల్స్ ని కనుక వాడు ఇలాగే గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వచ్చాడు అనుకో, మనం కూడా ఓకే ఇన్వెస్ట్ చేస్తాం, ఓకే రేపు పొద్దున ఇంకా 11,000 షేర్ సేల్స్ అవుతాయి, అప్పుడు ఆటోమేటిక్గా కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయి, దానివల్ల మనము లాభం వస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమైంది, సేల్స్ అనేది పడిపోయాయి. సరే, సేల్స్ పడిపోయాయి. నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది చూస్తున్నారు కదా, ఇది 2019 లో 1491 ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, 705 ఉంది. అంటే ప్రాఫిట్ కూడా పడింది. ఒక్క నిమిషం, ఇది ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పడిపోయింది. నెక్స్ట్ దీనికి అదర్ ఇన్కమ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ 27 crores ఉంటాయి, ఇక్కడ 38 crores ఉన్నాయి. మేబీ ఇది కొంచెం పెరిగింది. కానీ ఇవంతా చూసుకున్న ఓవరాల్ మనం ఏం చూసుకున్నామంటే నెట్ ప్రాఫిటే చూస్తాం. నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది, 2019 లో నెట్ ప్రాఫిట్ వచ్చి 713 ఉంది. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది నెట్ ప్రాఫిట్. ఈ నెట్ ప్రాఫిట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ వాడు మేబీ ఏదైనా బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకుని ఉండొచ్చు, ఆ అప్పు కూడా కట్టాలి కదా. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా. ఇలా అన్ని కట్టిన తర్వాత వచ్చే ప్రాఫిటే ఇదన్నమాట, అర్థమైంది కదా. సో ఆ 18 crores వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది, 2019 లో ఎంత వచ్చింది దీనికి, అదే 713 crores వచ్చింది. అంటే ఎంత పడిపోయింది. సో ఇలాంటప్పుడు ఇవన్నీ మనం అనాలిసిస్ చేసుకొని ఈ కంపెనీ మీద పెట్టాలా వద్దా అనేది మన డిసిషన్. నెక్స్ట్ ఇదంతా ప్రాఫిట్ అండ్ లాస్, ఇందాక మీరు చూసిందే. కాకపోతే ఇది ఏంటంటే ఇది ఇయర్లీ వస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ షీట్ కూడా ఇందాక మీరు చూసి ఉన్నారు కదా, అక్కడ గుర్తుందా ఈ బ్యాలెన్స్ షీట్లో ఏమేమి ఉన్నాయన్నా, అసెట్స్ ఉంటాయి, బారోయింగ్స్, లయబిలిటీస్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో వీటిని కూడా మనం కంపేర్ చేసుకోవాలి 1920కి. అంటే అసెట్స్ లయబిలిటీస్ బేసికల్ గా ఐ థింక్ ఎవ్రీబడీ హాస్ అ knowledge, no, the what is asset. Asset is a kind of property for the company. Liability is a kind of appu, debt kind of stuff anamata. So ikkada manam chusukunte vilaki liabilities chuste 2019 lo 39,000 unte March 2020 ki 38,000 undi. Ikkada meeku anipistundi kada screen meeda. సో ఇక్కడ మనకి అప్ అనేది తగ్గింది. సో ఓకే, అంటే ఈ కంపెనీ అప్పులు అయితే తీర్చుకుంటుంది ఏదో ఒకటి చేసి మెల్లగా అని మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ అసెట్స్ చూసుకోవాలి. అసెట్స్ ఏమైంది, ఇక్కడ 6,600 ఉంటే ఇదే 2020 రాగానే 8,000, అంటే అసెట్స్ పెరిగాయి. ఓకే ఫైన్, అట్లా ఇవన్నీ చూసుకుంటూ వాటి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అన్ని చూసుకొని మనం ఈ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది ఆలోచించుకుంటాం. ఓకేనా, ఎప్పుడైనా కానీ డెప్ట్స్ అనేది తగ్గాలి. ఓకేనా, వాళ్ళు తీసుకున్న అప్పులు తగ్గాలి, ప్రాఫిట్స్ పెరగాలి, అసెట్స్ పెరగాలి. ఇవన్నీ మీకు తెలిసిన మినిమం, అంటే మామూలుగా మీరు బయట ఎక్కడ చూసినా మీకు మామూలు టెర్మినాలజీయే కాబట్టి అదే ఇందులో కూడా వాడండి. వాడినప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఏంటి అసెట్స్ పెరిగినప్పుడు కంపెనీ మంచి పర్ఫామ్ చేసినట్టే, బారోయింగ్స్ తగ్గినాయంటే కంపెనీ మంచి పర్ఫామ్ చేసినట్టే, ప్రాఫిట్స్ పెరిగాయంటే కంపెనీ మంచి పర్ఫామ్ చేసినట్టే. కానీ ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ప్రాఫిట్స్ తగ్గాయి, బారోయింగ్స్ కొంచెం తగ్గింది, అసెట్స్ పెరిగాయి. సో ఈ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, కాకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని టెక్నికల్ అనాలిసిస్ కూడా చేసుకోవాలన్నమాట ఇలా ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ ఫ్లో అన్న గుర్తుంది కదా ఇందాక, అది కూడా ఇక్కడ వస్తుంది అన్నమాట మనకి. అంటే ఈ వెబ్సైట్లో మీకు మాక్సిమం ఫండమెంటల్ అనాలిసిస్లో మనం క్వాంటిటేటివ్ ఉంది కదా,
అది మొత్తం చేసుకోవచ్చు. క్వాలిటేటివ్ అనేది మీకు అది ఏ వెబ్సైట్ లో కూడా ఇవ్వరు, మీ అంతటా మీరు దాన్ని హోంవర్క్ చేసుకోవాల్సింది. అంటే ఈ కంపెనీ డైరెక్టర్ ఎవరు, ఈ కంపెనీ ఇంకా ఎవరో దగ్గర అప్పులు తీసుకుంది, అవంతా మాత్రం మీకు మామూలుగా బిజినెస్ న్యూస్ అని ఒకటి వస్తూ ఉంటుంది. సిఎన్బిసి ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు, లేకపోతే మన కూడా పొద్దుపొద్దున 8:30 to 9 వరకు ప్రతి ఛానల్లో బిజినెస్ న్యూస్ అని చెప్పేసి వస్తూ ఉంటాయి. అందులో కూడా మీరు చూడొచ్చు అనమాట. వాళ్ళు అక్కడ చెప్తా ఉంటారు సమ్ అశోక్ లేలాండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంది ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. అది అప్పుడు మీరు అప్పుడు చూసి మీ హోంవర్క్ మీరు చేసుకోవాలి. ఇది మాత్రం ఈ అంటే వాళ్ళ బ్యాలెన్స్డ్ షీట్స్ ఎలా ఉన్నాయి, ఇన్కమ్ ఎలా ఉంది అనేది మాత్రం ఈ వెబ్సైట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఈ మూడింటిని యాడ్ చేస్తారనమాట. ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇక్కడ ఈ మన క్యాష్ ఫ్రమ్ ఒక్క నిమిషం సో క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అన్నాడు, క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ అన్నాడు, క్యాష్ ఫ్రమ్ ఫినాన్సింగ్ అన్నాడు. క్యాష్ ఫ్రమ్ ఫినాన్సింగ్ అంటే ఏంటి అంటే మేబీ దీనికి వచ్చిన ప్రాఫిట్స్ అనుకోండి, ఓకే అది ఎంత ఉన్నాయి అంటే బయట వీళ్ళ సేల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ అంటే వచ్చిన ఇన్కమ్ అనుకోండి, అది ఎంత ఉంది ఇక్కడ మనకి 2398 రూపీస్ ఉంది, 98 crores ఉంది. నెక్స్ట్ క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్, ఇన్వెస్టింగ్ అంటే ఏంటి అంటే మేబీ ఈ కంపెనీ కొత్తగా ఏదన్నా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసి ఉండొచ్చు, లెట్ ఇట్ బి, అప్పుడు వాడికి ఏమవుద్ది అక్కడ ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టినందుకు వాడికి వచ్చిన క్యాష్ అన్నమాట ఇది. ఓకే, సో ఈ రెండు పాజిటివ్ వచ్చాయి. క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్, క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ అంటే ఇది డే టు డే జరిగే ట్రేడింగ్ వల్ల వాళ్ళకి వచ్చిన లాస్ అన్నమాట. మైనస్ ఉంది కదా, ఇది లాస్. ఎంత ఉంది? -3700. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తాడు, చేసినప్పుడు వచ్చిన లాస్ట్ లో ఇది ఉంది కదా నెట్ క్యాష్ ఫ్లో అని, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ నెట్ క్యాష్ ఫ్లో కూడా ఇంక్రీజ్ అవ్వాలి ఇయర్ బై ఇయర్, కానీ క్వార్టర్ అండ్ క్వార్టర్ బై క్వార్టర్ ఇవ్వదు, ఇది మాక్సిమం ఇయర్ బై ఇయర్ ఇస్తారు. అది కూడా ఇంక్రీజ్ అయింది అనుకో, అప్పుడు మనం దాన్ని కొంచెం డేర్ చేసి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ దాకా అయితే అర్థమైంది కదా, ఏమైనా ప్రాబ్లమా, ఏమైనా డౌట్సా? హలో, యా యా, నో డౌట్స్, యు కెన్ కంటిన్యూ. ఫర్ మీ లైక్ వి కెన్ వెయిట్ ఫర్ లైక్ మేబీ 30 సెకండ్స్ గైస్, ఎనీబడీ హస్ ఎనీ డౌట్స్ యు కెన్ ఆస్క్. యా అన్న, దిస్ మురళి. జనరల్లీ హౌ వి కెన్ సే ద వాల్యూ ఆఫ్ ద కంపెనీ, జనరల్లీ దిస్ కంపెనీ వాల్యూ ఇస్ దిస్ మచ్, లైక్ వాట్ ఆర్ ద కన్సిడరబుల్ పాయింట్స్ అండ్ హౌ యు కెన్ సే ద వాల్యూ ఆఫ్ ద కంపెనీ? అది ఇప్పుడు నేను చెప్తా, అది అంతా మన టెక్నికల్ అనాలిసిస్ లో వస్తుంది. ఫండమెంటల్ అనాలిసిస్ అయితే ఇది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సరే నువ్వు అడిగిన క్వశ్చన్ చిన్న బేసిక్ ఇక్కడ చెప్తాను, చిన్న లైట్ అట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక్కడ ఇప్పుడు నీకు స్క్రీన్ మీద ఏమేమి కనిపిస్తుంది, మార్కెట్ క్యాపిటల్ కనిపిస్తుంది. ఓకే, అంటే మార్కెట్ లో దీని క్యాపిటల్ ఎంత పెట్టింది అంటే 15,397 crores దీని ఈ కంపెనీ పెట్టుబడి పెట్టుకుంది ఇప్పుడు ప్రజెంట్. దాని ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉంది, కరెంట్ ప్రైస్, ఇది కరెంట్ స్టాక్ ప్రైస్ అనమాట. అంటే అశోక్ లేలాండ్ లో ఒక షేర్ మీరు కొనాలంటే 52 rupees 45 paisa పెట్టుకుంటే మీకు ఇప్పుడు ఒక షేర్ అనేది కొనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది 52 weeks హై లో అన్నాడు. అంటే ఇవాళ నుంచి లాస్ట్ ఇయర్ దాకా హయ్యెస్ట్కి ఎంతకు వెళ్ళింది, 91 rupees వెళ్ళింది. లీస్ట్కి ఎంతకు వెళ్ళింది, 33 rupees వెళ్ళింది. ఇది ఒకసారి నేను చూపిస్తాను. అశోక్ లేలాండ్ షేర్ ప్రైస్ రైట్, ఇక్కడ మీకు ఈ గ్రాఫ్ కనిపిస్తుంది కదా, ఈ గ్రాఫ్ ఇంపార్టెంట్. ఇది మీరు కంపల్సరీ ఈ గ్రాఫ్స్ అంటే, ఇది నేను మీకు నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ ఇది అంతా వస్తుంది. అక్కడ మనం గ్రాఫ్స్ అంటాము, లేదా చార్ట్ అంటాం. ఈ చార్ట్ని ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాల్సిందే. ఎంత పెద్ద ఇన్వెస్టర్ అయినా కానీ వాడు ఈ చార్ట్స్ చూసుకునే దానికి కంపెనీలో ద బెస్ట్ ప్రైస్ ఏది అనేది వాడే చెప్తారు అనమాట. అప్పుడు ఓకే, ఇక్కడ చూడండి, మీరు 1 year బ్యాక్ నుంచి చూసుకుంటే ఇది ఎప్పుడుంది, 28th June ఓకే ఈ ప్రైస్ ఉంది. ఈ రోజుకి ఎంత ఉంది, 52 అయింది. అంటే ఏమైంది, ప్రైస్ అనేది ఫాలో అయింది, అదైతే మనకు అర్థమవుతుంది. కాకపోతే ఎక్కడ మీకు డ్రాస్టిక్ ఫాలో అయింది, ఈ ఏరియాలో కనిపి కదా, అవునా, ఈ ఏరియాలో చాలా ఫాలో అయింది. ఈ ఏరియాలో ఎందుకు ఫాలో అయింది అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలన్నమాట.
ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఎంత 18th February కనిపిస్తుంది కదా ఇక్కడ అందరు డేట్ 18th February 2020 అలా తగ్గుతూ వచ్చింది అంటే 25th March కల్లా ఈ రేట్ ఇక్కడ పడిపోయింది ఎందుకు పడింది ఆ టైంలో ఎవరైనా చెప్పగలుగుతారా కరోనా ఎస్ ఎగ్జాక్ట్ కరోనా వల్ల కరోనా వచ్చింది అందరికి లాక్డౌన్ వచ్చింది ఏమైంది అంటే ఎవరు కూడా ఇండస్ట్రీస్ ఎవరు వర్క్ చేయొద్దు లేబర్ ఎవరు రావద్దు అని చెప్పేసి లాక్డౌన్ వచ్చింది అప్పుడు ఏమైంది ఆ కంపెనీ సేల్స్ అనేవి లేవు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు ఏం లేదు సో అందుకని దాని షేర్ వాల్యూ ఇప్పుడు పడిపోయింది అన్నమాట ఓకే ఇదే కంపెనీ కాదు ఆల్మోస్ట్ ఆల్ ద కంపెనీస్ అన్ని పడిపోయాయి ఇంక్లూడింగ్ ఫార్మాక్యూటికల్ సెక్టర్ కూడా ఎందుకు మరి వాళ్ళు ఎందుకు పడ్డారు వాళ్ళది ఎప్పుడు మంచిగా రన్ అయ్యే బిజినెసే కదా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లేకపోతే మనం ఎట్లా మెడిసిన్స్ అవన్నీ అని అనుకోవచ్చు కాబట్టి కాబట్టి అక్కడ కూడా ఏమైందంటే 50% స్టాఫ్ తోటే వాళ్ళు నడిపివ్వండి ఇంకెక్కువ స్టాఫ్ తీసుకోవద్దు కరోనా వస్తుంది అని చెప్పేసి అన్నం వల్ల వాళ్ళు కూడా పడిపోయారు అనమాట సో ఈ గ్రాఫ్ ఇంపార్టెంట్ అనమాట సో ఇక మనం ఏం ఆలోచించాలంటే ఒకవేళ కనుక కరోనా రాలేదు అంటే కరోనా రాలేదంటే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి ఫెబ్కి వెళ్ళిపోదాం 20th February వెళ్దాం అంటే అప్పుడు ఎంత ఉంది ప్రైస్ 83 rupees ఉంది కనిపిస్తుంది కదా ఇక్కడ 83 ఒకవేళ కరోనా రాకపోతే అది ఇంకా అలాగే ట్రేడ్ అవుతూ ఉండేదేమో మేబీ అర్థమైంది కదా ఒకవేళ కరోనా రాకపోయి ఉంటే ఇప్పుడు 84 ఉంది అది మేబీ గ్రాఫ్ అలాగే వెళ్తూ ఉండేదేమో మేబీ 72 కాకుండా రావచ్చు లేదా 96 కూడా వెళ్ళొచ్చు అంటే ఈ కంపెనీ బాగానే పర్ఫామ్ చేసింది కరోనా రాకముందు కరోనా వచ్చిన తర్వాత ఏమైపోయింది అంటే 34 rupees పడింది రైట్ ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే 34 rupees అంటే కరోనా రాకముందేమో 84 rupees చేసింది కరోనా వల్ల అంటే దానికి ఒక రీజన్ వల్ల పడిపోయిన స్టాక్ అప్పుడు 34 rupees ఉంది ఇక్కడ మనం కొనుక్కోవడం బెస్టా కాదా ఓకే ఎందుకు ఇక్కడ కొనుక్కుంటే చాలా బెటర్ ఎందుకంటే ఒకవేళ రేపొద్దున కరోనా పోతుంది ఇంకొక 3 months తర్వాత కరోనా అనేది వెళ్ళిపోద్ది అప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ దాని ఫామ్ కదా వస్తుంది అప్పుడు ఏమవుద్ది మళ్ళీ 84కి వెళ్ళొచ్చు లేకపోతే 70కి వెళ్ళచ్చు లేకపోతే 90కి కూడా వెళ్ళచ్చు అప్పుడు నీకు ఎంత ప్రాఫిట్ అనేది ఉంటుంది 34 rupees నీకు 94 rupees అయింది అనుకో దాదాపు 60 rupees ప్రాఫిట్ ఉంటుంది ఒక షేర్కి నువ్వు ఎన్ని షేర్స్ కొనుక్కుంటే నీకు అన్ని 60s వస్తాయి సో ఇలా ఆలోచించి మనం తగ్గిన ప్రైస్లో కొనుక్కుంటాం కానీ ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇది మంచి అదేంటి ఇది ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది ఎలా చెప్తామన్నా అదే కదా నువ్వు అడిగింది క్వశ్చన్ వాల్యూ ఆఫ్ ది కంపెనీ సో ఈ వాల్యూ ఆఫ్ ది కంపెనీ ఎలా చూస్తామంటే వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ దాని తర్వాత వాళ్ళ క్యాష్ ఫ్లో ఎలా ఉంది నెక్స్ట్ ఇంకా వాళ్ళ ఒక నిమిషం మాకు చెప్తా నీకు డైరెక్ట్ టెక్నికల్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం ఇక్కడికి వెళ్ళి కలిసి మనం దాన్ని ప్రెడిక్ట్ చేస్తాం అన్నమాట ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకో వాల్యూ ఆఫ్ ది కంపెనీ మనం జస్ట్ ప్రెడిక్ట్ మాత్రమే చేయగలుగుతాం ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎలా వస్తుంది తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే మీ అందరికీ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ తెలుసు రైట్ దాని ఫౌండర్ ఎవరు దాని చైర్మన్ ఎవరు విజయ్ మాల్యా అతను ఏమైంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పులు తీసుకొని అప్పులు తీసుకుని తర్వాత వాళ్ళు ఎస్కేప్ అయ్యారు సో ఇక్కడ మనీ కట్టకుండా ఇప్పుడు నీకంటూ ఒక అనాలిసిస్ ప్రకారం కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ కి నువ్వు ఒక వాల్యూ అనేది చెప్పుకుంటున్నావు కానీ ఏమైంది వాడు ఎప్పుడైతే ఎస్కేప్ అయ్యాడో ఏమైంది షేర్స్ మొత్తం పడిపోయాయి అంటే నీ వాల్యూ నీకు ఉంది కాకపోతే అక్కడ షేర్ ఏమైంది పడిపోయింది అది ఎందుకు పడింది అంటే అక్కడ సిచ్యువేషన్ వల్ల కూడా మారుతా ఉంటాయి అన్నమాట దానివల్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా పడింది ఎందుకు పడింది వాడికి అప్పించింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ రేపు పొద్దున వాడు ఇప్పుడు అప్పులు కట్టాడు అదంతా ఏమవుతుంది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి మొండి బకాయిలు అంటాం తెలుసు కదా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం వాటి కింద వచ్చేస్తుంది ఇప్పుడు ఆ డబ్బులన్నీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సొంతగా వచ్చిన ప్రాఫిట్స్ లోకి వెళ్ళి కట్టుకుంటూ రావాలి అనమాట సో ఇదంతా జరగడం వల్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ పడింది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పడ్డాయి సో అందుకని ఏంటంటే ఆ కంపెనీ యొక్క యాక్చువల్ వాల్యూ అనేది ఎట్లా ఉంటుంది అనేది మనం మనం అసలు ప్రెడిక్ట్ అంటే మనం ప్రెడిక్షన్ తోటే మనం అనుకుంటాం కానీ ఎగ్జాక్ట్గా అయితే ఎవరు చెప్పలేరు అన్నమాట ఓకే నెక్స్ట్ అంటే ఇప్పటిదాకా మనం ఫండమెంటల్ అనాలిసిస్ చూసాము ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు స్టాక్ ఎలా కొనాలి ఏ ప్రైస్కి కొనాలి అని చెప్పి టెక్నికల్ అనాలిసిస్ అన్నమాట ఎందుకు అంటే
మనము ఇందులో ఏమవుతుందంటే సపోర్ట్ చూసుకుంటాం. ఇందాక మీరు విన్నారు కదా సపోర్ట్ రెసిస్టెన్స్ విన్నారు కదా, అవి ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కంపెనీ వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏ ప్రైస్ దగ్గర రాగానే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కంపెనీకి. అది ఎలా తెలుస్తుంది అంటే సేమ్ మన గ్రాఫ్ త్రూనే వెళ్ళాలి. అది కూడా ఇది ఎలా వెళ్తామంటే వన్ డే గ్రాఫ్ వెళ్తారు. ఇది ఎక్కువ ఏంటంటే 24 hours లోపల జరిగిన దాన్ని బట్టి చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మీకు కనిపిస్తుంది ఇక్కడ అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేను అక్కడ కర్సర్ పెట్టాను కదా, ఈ అప్ అండ్ డౌన్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అక్కడ ఒక లైన్ గీస్తారు అనమాట, స్ట్రైట్ లైన్ ఒకటి గీస్తారు ఇట్లా. ఓకే, ఇప్పుడు నేను మీరు ఒక నిమిషం ఇందులో మార్కర్ ఎట్లా యూజ్ చేయాలి అంటే దీని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఆ ఇమేజ్ షేర్ చేసి అన్నోటేట్ చేయొచ్చు. దొరికింది అనుకుంటా, దొరికిందిలే. ఇప్పుడు ఇప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఈ ప్రైస్ దగ్గర ఎక్కువ సార్లు మనకు కనిపిస్తుంది కాబట్టి ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీస్తుంది ఇట్లా, అంటే స్ట్రైట్ లైన్ గీస్తుంది ఇలా స్ట్రైట్ లైన్ గీసుకుంటూ వెళ్తుంది. అప్పుడు వాడు ఏమంటాడంటే ఈ ప్రైస్ దగ్గరికి రాగానే చూడండి ఇక్కడ ఫాల్ అయిందా, ఇక్కడ చూడండి ఇక్కడ ఫాల్ అయిందా, ఇక్కడ ఫాల్ అయింది, ఈ ప్రైస్ దగ్గర రాగానే మళ్ళీ రేజ్ అయింది, మళ్ళీ ఇక్కడ ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడ ఫాల్ అయింది, మళ్ళీ రేజ్ అవుతుంది. సో అలా ఈ ప్రైస్ దగ్గర రాగానే మాత్రం ఆటోమేటిక్గా షేర్ అనేది లిఫ్ట్ అవుతుంది. దీన్ని బట్టి అక్కడ ఏమర్థమైంది, కంపెనీ అక్కడ నుంచి సపోర్ట్ ఇస్తుంది అని అంటే మనం ఫీల్ అవ్వాలి. అర్థమైందా? అంటే కంపెనీ సపోర్ట్ అక్కడ పెట్టుకుంది, ఈ ప్రైస్ దగ్గరికి రాగానే అవసరమైతే కంపెనీ వచ్చి ఇన్వెస్ట్ చేసో ఏదో ఒకటి చేసి దాన్ని మళ్ళీ లిఫ్ట్ చేస్తుంది అనమాట ప్రైస్ ని. ఓకే, చాలా తగ్గింది కాకపోతే అదే నీకు కంటిన్యూస్ గా లేదు కదా. ఇక్కడ ఏమవుతుంది అంటే చెప్తా విను, ఇవి ఎలా ఉంటాయంటే వీటిని సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అంటాము. ప్రతి మనిషి ఏం చేస్తాడంటే ఒక 2-3 సపోర్ట్స్ ఇస్తాడు అనమాట. అంటే ఫస్ట్ సపోర్ట్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నా అంటాడు. ఎక్కడ అంటే ఇప్పుడు నేను పెట్టిన, ఇప్పుడు నేను ఒక్క నిమిషం తీసేస్తా, ఇప్పుడు ఈ వాల్యూ ఉంది కదా, ఇక్కడ నేను ఫస్ట్ సపోర్ట్ ఎంత 52.85 అంటాడు, ఇక్కడ నేను ఫస్ట్ ఇస్తున్నాను. ఒకవేళ ఇంతకన్నా కానీ నెక్స్ట్ ఇంతకన్నా కానీ పడిపోయింది అనుకుందాం, అక్కడ నువ్వు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రాగానే ఏమైంది, ఇంకా పడింది కదా అని అంటావు. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వాడు ఇచ్చిన ఫస్ట్ సపోర్ట్ అక్కడ ఇస్తాడు. ఒకవేళ ఇంతకంటే కూడా పడితే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ కింద ఇక్కడ ఈ రేంజ్కి వస్తుంది అనమాట. ఓకే, నువ్వు చెప్పిన ఇప్పుడు 52.25 ఉంది కదా, ఆ ప్రైస్ దగ్గర మళ్ళీ వాడు వేరే సపోర్ట్ పెడతాడు. ఓకేనా? కంపల్సరీ ఆ వాడు పెట్టిన సపోర్ట్ దగ్గర కంపల్సరీ లిఫ్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు, మళ్ళీ ఇక్కడ ఇంకొక సపోర్ట్ పెట్టుకుంటాడు మేబీ ఇట్లా. ఎందుకు అంటే ఈ సపోర్ట్ దగ్గర వాడు ట్రై చేశాడు బట్ మార్కెట్ ఇంకా ఫాల్ అయింది. యాక్చువల్లీ మన ఇక్కడ ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఎందుకు ఫాల్ అయిందని కూడా చూడాలి. ఈరోజు ఆ రోజు ఏమైందంటే దీని రిజల్ట్స్ వచ్చాయి బ్రో, 25th అనుకుంటా రిజల్ట్స్ వచ్చాయి అశోక్ లేలాండ్. ఇందాక మనం చూసాం కదా రిజల్ట్స్ మార్చిది, అవి ఆ రోజే వచ్చాయి. సో వాటి రిజల్ట్స్ అనుకున్నట్టుగా రాలేదు, కంపెనీ పర్ఫామ్ చేయట్లే అని చెప్పేసి అందరూ దాని షేర్స్ తీసేశారు. ఆ రోజు పడిపోవడం స్టార్ట్ అయింది అనమాట. ఓకే, అందుకనే ఇంత డ్రాస్టిక్ గా పడ్డాయి అనమాట. లేకపోతే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ దగ్గర మేబీ అక్కడ దాన్ని మళ్ళీ లిఫ్ట్ అయ్యేది, కాకపోతే కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు కదా. సో ఇన్వెస్టర్స్ అందరికీ దాని మీద నమ్మకం పోయి తీసేసి ఉండొచ్చు, అందుకే ఇంత ఎక్కువ పడింది. ఓకే, ఇలా పడ్డప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కింద ఇంకొక సపోర్ట్ ఇస్తారు, మేబీ ఇది కూడా క్రాస్ అయ్యి ఇంకా కిందకి వెళ్తే అక్కడ ఇంకొక సపోర్ట్ ఇస్తారు అన్నమాట. అర్థమైంది కదా? సో కంపల్సరీ ఒకటే సపోర్ట్ ఇవ్వాలని రూల్ ఎక్కడా లేదు. వాళ్ళు ఇష్టమైన సపోర్ట్స్ ఇస్తారు కానీ మాక్సిమం కంపెనీ పడకుండా చూసుకోవడానికి బాగా ట్రై చేస్తారు. కానీ ఇన్వెస్టర్స్ కి గనక హోప్ ఉండి ఏ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది, ఏదో ఈసారి రిజల్ట్స్ ఏవో రాలేదు అని అనుకుంటే మాత్రమే మనం దాన్ని ఏమైనా చేయగలుగుతాం. కానీ అన్లెస్ అండ్ అంటిల్ ఒకవేళ మనం అలా ఫీల్ అవ్వకుండా రిజల్ట్స్ బాగా రాలేదు, కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయదు అని అనుకున్నప్పుడు మాత్రం పడిపోతా ఉంటాయి. నో, చేయదు. ఇది అంటున్నా కదా, ఇది అందుకని ఇది మన అట్లా డిక్లేర్ అంతే అట్లా అట్లా డిక్లేర్ చేస్తే ప్రతి ఒక్కరు ప్రాఫిట్స్ అని చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చెప్తుంది కంపెనీ ఇక్కడ నేను ఇక్కడ సపోర్ట్ ఇస్తా అంటే అప్పుడు అందరూ ఏం చేస్తారు, అందరూ వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు కదా. అదే, అండ్ అప్పుడు తక్కువ అయితే ఆబ్వియస్లీ దే విల్ ఆస్క్ క్వశ్చన్ టు కంపెనీ, లైక్ యు సడ్ యు సపోర్ట్.
అవును అంటే అట్లా ఏ కంపెనీ చేయదా డెఫినెట్గా నో వన్ డిక్లేర్స్ ఇది ఇది మన మన ఓన్ హోంవర్క్ కాబట్టి ఇది మనం చేసుకుంటాము కంపల్సరీ కంపెనీ ఏం చేయాలని ఏం లేదు కాకపోతే కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇంకా ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ప్రసన్న యాక్చువల్ 34 నుంచి స్టార్ట్ అయింది పాపం తన జర్నీ కరోనా తర్వాత 34 నుంచి పాపం దాని జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు వాడు ఏం చేస్తారంటే ఎంత వీలైతే అంత లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు కంపెనీని ఓకే ఇంత లిఫ్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు అక్కడ 2 ఇష్యూస్ వచ్చాయి దీనికి ఏమేమి వచ్చాయి అంటే 2 డేస్ బ్యాక్ హిందూజా బ్రదర్స్ ఏమో విడిపోయారు అదొక ఇష్యూ నెక్స్ట్ రిజల్ట్స్ నెగిటివ్ వచ్చాయి ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాడు ఎంత సపోర్ట్ ఇచ్చినా గానీ ఇన్వెస్టర్స్ కి గనక హోప్ లేకపోతే వాళ్ళు తీసేస్తూనే ఉంటారు అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు వెనక్కి తీసేసుకుంటారు అలా అనమాట కాకపోతే వాడు మాత్రం మాక్సిమం ట్రై చేస్తాడు వాళ్ళకి మన మళ్ళీ వీళ్ళకి మనకి హోప్ క్రియేట్ చేయడానికి బాగా ట్రై చేస్తాడు గానీ అది ఇంకా మన ఇష్టం అనమాట ఉంచాలా తీసేయాలనే నీ ఇష్టం కొంతమంది ఏం ఆలోచిస్తారంటే తీసేద్దాం మళ్ళీ పెట్లో ఫాలో అవుతుంది కదా అక్కడ మళ్ళీ కొనుక్కుందాం అన్నట్టుగా కొంతమంది ఆలోచిస్తారు అనమాట so that they can earn profits ante kada ink ekku profit earn cheyachu appudu anna but that is not good for the company kada company ki good kaadu gaani mari ippudu mari company mari enduku negative results post cheyalsi vachindi ante company sari perform cheyatlane kada okay ardhamaindi kada ippudu company baa perform chese vaadane endu isthadu ఉంచుకుంటాం కదా ఇంకా పెరుగుతూ ఉంటది ఇంకా గ్రోత్ వస్తుంది ఇంకా ప్రాఫిట్ వస్తుంది మనము అనుకుంటాం కాకపోతే కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదనే తీసారు రెండోది వచ్చేసి ఇంకోటంటే ఈ హిందూజా బ్రదర్స్ వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వల్ల ఏమవుతుంది కంపెనీ మేబీ 2 పార్ట్స్ అవ్వచ్చు స్ప్లిట్ అవ్వచ్చు అప్పుడు కూడా వీళ్ళ మీద వీళ్ళకి ఏమవుతుంది మేబీ ఇందులో కొంతమంది ఇందులో కొన్ని షేర్స్ నేను కొనుక్కుంటా అని మేబీ వాళ్ళు ఇంకేమైనా చేయొచ్చు కదా ఈ ఈ టెన్షన్స్ వల్ల ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇండియా చైనా వార్ కూడా ఇందులో ఒక పార్టే తెలుసా ఎందుకంటే ఇండియాకి చైనాకి వార్ జరిగితే ఎకనామిక్ గా ఇద్దరు దెబ్బతింటాం ఇలా తిన్నప్పుడు ఏమవుద్ది మళ్ళీ కంపెనీ కోరుకుని మళ్ళీ టైం పడుతుంది సో ఈ భయం వల్ల మార్కెట్స్ అనేది డౌన్ అవుతా ఉంటాయి అర్థమైంది కదా సపోర్ట్ అలాగే నెక్స్ట్ రెసిస్టెన్స్ కూడా చూసుకోవాలి అది కూడా ఇలాగే చూస్తారు అనమాట అంటే గ్రాఫ్ ఎక్కువ ఎంత వరకు వెళ్ళి కిందకు వస్తుంది అని చూస్తారనమాట చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర తీసుకుందాం ఇది ఒక స్ట్రైట్ లైన్ అనుకోండి ఇక్కడ ఆల్రెడీ డాటెడ్ లైన్ ఉంది కదా అది స్ట్రైట్ లైన్ అనుకోండి టెక్స్ట్ అండు ఓకే రైట్ ఈ డాటెడ్ లైన్ ఒక స్ట్రైట్ లైన్ అనుకోండి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్ టచ్ అయ్యాయా లేదా చూసుకుంటారు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫాలో అవుతూ ఉంది అంటే అది రెసిస్టెన్స్ అనమాట అంటే అక్కడికి వచ్చింది అనగానే అందరు ఒక సైకలాజికల్ గా పడుతుంది అనమాట ఏమని అంటే అబ్బా ఇది మాక్సిమం పాయింట్ రీచ్ అయిందేమో మళ్ళీ ఇక్కడి నుంచి పడిపోతుంది ఏమో అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట మేబీ ఆ పాయింట్ కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ షేర్ వేలు కూడా పడచ్చు దీన్నే నేను ఇక్కడ రెసిస్టెన్స్ అంటాం దీన్ని సపోర్ట్ అంటాం అంటే కింద ఉన్న పార్ట్ ని సపోర్ట్ అంటాం పైన ఇచ్చేదానేమో రెసిస్టెన్స్ అంటాం అనమాట ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ ఇదంతా రెసిస్టెన్స్ కింద ట్రీట్ చేస్తారు అనమాట ఒకవేళ ఈ రెసిస్టెన్స్ దాటుకొని పైకి వెళ్ళింది అనుకో మళ్ళీ ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ పెడతారు అనమాట ఓకే మనం అందరం ఏమనుకుంటామంటే ఇక్కడ రాగానే మాక్సిమం ఫాలో అవుతుంది ఒకవేళ ఫాలో అవ్వకుండా ఇంకా పైకి వెళ్ళింది అనుకో మనం అలాగే ఉంచాలి ఇన్వెస్ట్మెంట్ అంటే అప్పుడు మనం తీయకూడదు తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు పెట్టిన సెకండ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఫాలో అవుతుంది అనమాట ఎందుకు ఇక్కడ ఫాలో అయింది అంటే అప్పుడు ఆ కంపెనీ అనుకుంటుంది అనమాట నాకున్న నెగిటివ్ న్యూస్ తో ఈ కంపెనీ 55 రూపీస్ ఇప్పుడు ఇవ్వగలుగుతుంది అని వాడే ఆలోచించుకుంటాడు నేను అంత ఇవ్వలేను నా షేర్ వాల్యూ ఎంత ఉంది అంటే ప్రెసెంట్ నా కంపెనీకి ఉన్న ప్రాఫిట్స్ డెప్స్ అన్ని చూసుకుంటే 52 రూపీసే నేను ఇవ్వగలను అని అనుకున్నప్పుడు వాడు ఇక్కడ రాగానే దాన్ని ఏం చేస్తాడంటే అక్కడ ఒక పాయింట్ పెట్టి దాని కింద పడేటట్టు చేస్తారనమాట ఎందుకు పెంచుకోవచ్చు కదా వాడికే లాభం కదా ఇప్పుడు 55 దాకా 65 అయింది అనుకో అప్పుడు వాడికే లాభం కదా అంటే అప్పుడక్కడ ఏమవుతుంది అంటే వాడు పెంచుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కాకపోతే వాడి మీద ఒక ప్రెషర్ వస్తుంది అనమాట ఏం ప్రెషర్ వస్తుంది అంటే నీ కంపెనీ నిజంగా నీ దగ్గర ఉన్న బ్యాలెన్స్లు అవన్నీ చూస్తే ఇంత పర్ఫార్మ్ ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే మీకు మనందరం చూస్తూ ఉంటాం కదా ఏసీపీ దాడుల్లో దొరికారు అని యాక్చువల్లీ వాడికి వచ్చే ఇన్కమ్ ఎంత 10 లాక్స్ అయితే వాడి ఇంట్లో ఎంత ఉంటుంది ఒక 13 లాక్స్ ఉంటుంది ఇంకా 3 లాక్స్ ఎక్స్ట్రా వచ్చినట్టే కదా
అలాంటిదే అవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఎదురవుతుంది అన్నమాట. అంటే నీ కంపెనీకి ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం నీకు రావాల్సిన వాల్యూ 55 రూపీసే అయినప్పుడు నువ్వు 60కి ఎట్లా వెళ్తావు? ఒకవేళ నువ్వు మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసావు అనుకో, ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది, షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఆ పర్సన్కి ఆ డబ్బులు కూడా నువ్వు ఇవ్వగలుగుతావు, ఎందుకంటే ప్రాఫిట్స్ వచ్చాయి కాబట్టి. నువ్వు లాస్ పోజ్ చేసావు, కంపెనీని వాల్యూ పెంచుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బ్రో నేను చెప్తా క్లియర్గా, ఇప్పుడు మీకు 50 రూపీస్ దగ్గర కంపెనీ ఉంది, నేను కొన్నాను ఒక 100 షేర్స్ కొన్నా, 5000 రూపీస్ అయింది. సడన్గా కంపెనీ 60 రూపీస్ అయింది, నాకు 6000 రూపీస్ రావాలి. ఓకే, కానీ కంపెనీ ఏం పోస్ట్ చేసింది, లాస్, లాస్ అనేది పోస్ట్ చేసింది. అలాంటప్పుడు నాకు వాడు 6000 రూపీస్ ఇస్తాడా? ఇవ్వలేడు. ఎందుకు? ఆల్రెడీ లాస్ అయ్యాడు, మళ్ళీ నా దగ్గర మళ్ళీ వాడు లాస్ అవ్వలేడు కదా. అందుకనే వాడు ఏం చేస్తాడంటే, ఈ 50 దగ్గర ఉంది కదా, 50 ని 52 దగ్గర పెట్టేసి అక్కడక్కడ రెసిస్టెన్స్ పెడతాడనమాట. అంటే నేను 52 వరకు అయితే ఇవ్వగలను, నా లాస్లో కూడా నేను లాస్ అయ్యాను, ఇంకొక 2 రూపీస్ వరకు అయితే నేను మీకు బేర్ చేస్తాను, మరి 10 రూపీస్ అని నేను బేర్ చేయలేను. ఎందుకంటే నాలాంటి ఇన్వెస్టర్స్ ఎంతో మంది ఉంటారు, కొన్ని 100 షేర్లు 100,000 షేర్లు కొన్న వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో ఇవన్నీ బేర్ చేసుకొని ఆ రెసిస్టెన్స్ అనేది పెట్టి అక్కడ రంగని కావాలని వాళ్ళే కట్ చేస్తారు అనమాట. అర్థమైంది కదా? లాస్ పోస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి లాస్ వచ్చిందా లేదా అలా లాస్ వచ్చినట్టు చూపిస్తున్నారా? అయితే ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. కొందరు ఏం చేస్తారంటే, రెవెన్యూ బాగానే వస్తుంది కానీ లాస్ చూపిస్తారు. ఎందుకు అట్లా చేస్తారు అంటే, వాడికి ఉన్న అప్పులు కట్టేస్తారు అనమాట. వచ్చిన రెవెన్యూలో మొత్తం వాడు అప్పులు అన్ని కట్టేసినప్పుడు నాకు ప్రాఫిట్ ఏం పెద్దగా రాలేదు, కొంచెం లాస్ అవుతుంది అనేది చూపిస్తారు అనమాట. అలా చూపిస్తే కంపెనీకి చాలా నష్టం, అది వాడే వాడంతా వాడు చేసుకున్నట్టే. ఓకేనా? అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే, అంటే కొంతమంది నిజంగానే లాస్ వస్తుంది అనమాట. అంటే రెవెన్యూ రాదు, లాస్ కంపెనీ కూడా లాస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అన్నయ్య, మరి లాస్ వచ్చినప్పుడు షేర్ వాల్యూ ఎలా అవుతుంది? పడిపోతుంది. మరి పెరు రెసిస్టెన్స్ పెట్టారు అంటే పెరుగుతున్నప్పుడే రెసిస్టెన్స్ పెడతారు కదా? అవును, పెరుగుతున్నప్పుడు రెసిస్టెన్స్ పెడతారు. బట్ వాడు ఇక్కడ ఏం చూస్తారంటే, ఇప్పుడు వాడికి వచ్చిన లాస్ ఉంది కదా, ఇప్పుడు 55 రూపీస్ దగ్గర వాడు ఉన్నాడు, 53 వరకు కూడా వాడు బేర్ చేయగలుగుతాడు. సో అందుకే వాడు ఏం చేస్తారు, 53 దగ్గర రెసిస్టెన్స్ పెడతారు, అంతకని ఇంకా పైకి వెళ్ళనివ్వడం అనమాట. అర్థమైంది కదా? అది వెళ్ళదు. ఒకవేళ వెళ్తే బై మిస్టేక్ లో ఇంకేమైనా అయ్యి వెళ్తే మాత్రం వాడు అది వెళ్ళనివ్వడు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, లేకపోతే ఆగు నీకు ఇప్పుడు క్లియర్ గా ఏమైనా అర్థమవుతుందేమో చూద్దాం. అంటే నేను అర్థమైంది చెప్తా ఇన్ ద మీన్ టైమ్. సో నాకు అర్థమైంది ఏంటంటే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఆలోచించాల్సిన విషయాలు. అంటే ఒక కంపెనీ గ్రాఫ్ తీసుకొని ఒక పట్ల పాయింట్ నుంచి అది రేజ్ అవుతున్నప్పుడు, అంటే ఆ పట్ల పాయింట్ వచ్చినప్పుడు కంపెనీ దాన్ని సపోర్ట్ చేస్తూనే, అంటే కంపెనీ సపోర్ట్ చేస్తున్నా లేకపోయినా ఆ పాయింట్ నుంచి రేజ్ అవుతుందంటే దట్ ఇస్ లైక్ కంపెనీ సపోర్టింగ్ ఇట్ ఇంటర్నలీ. అండ్ ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఎప్పుడు అది పైకి వెళ్ళట్లేదు. సో కంపెనీ ఇస్ ఆల్వేస్ ఇట్ కుడ్ బి బికాస్ కంపెనీ ఇస్ రెసిస్టింగ్ అవ్వచ్చు, లేదా ఇట్ కుడ్ బి బికాస్ లాస్ అవ్వచ్చు. శ్రవణ్, ఆల్సో కీప్ ఎ ట్రాక్ ఆఫ్ టైమ్. ఐ నో ఎవ్రీబడి ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ లిజనింగ్, బట్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ 12. ఓకే, ఇప్పుడు మీరు ఈ కంపెనీ చూస్తే, ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ మొన్నటి దాకా ఆయిల్ రేట్స్ తగ్గడం వల్ల పడిపోయింది, మీ అందరూ తెలుసుంటే. ముఖేష్ అంబానీ చాలా లాస్ అయ్యాడు. ఓకే, అట్ ద సేమ్ టైం కరోనా కూడా వచ్చింది అదే టైంలో. ఏది అవ్వట్లేదు, ఒక నిమిషం. సో ఇది చూడండి, ఇక్కడ 23rd March 875 చూపిస్తుంది. అలాంటిది ఈ రోజు ఎంత ఉంది దాని షేర్ ప్రైస్ అంటే, జస్ట్ వితిన్ 2 మంత్స్లో 1750కి వెళ్ళింది. అంటే దాదాపు డబుల్ వెళ్ళిపోయింది 2 మంత్స్లో. ఎందుకు వెళ్ళింది ఇది, ఎవరైనా చెప్తారా? ఏమన్నా అంటే మీకు ఏమన్నా ఎక్కడ న్యూస్ చదవడం కానీ వినడం కానీ ఏమన్నా చేశారా? ఇన్వెస్ట్మెంట్స్ చాలా వచ్చాయి కదా రీసెంట్ గా, చాలా వచ్చాయి. చాలా అంటే చాలా, ఇప్పటిదాకా ఇండియాలో
వాడే హిస్టరీ క్రియేట్ చేశాడు. 11,000 crores ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇంతవరకు ఎవరికి రాలేదు. ఒక్క 1 మంత్ లో 11,000 crores వచ్చినాయి. అంటే ఫేస్బుక్ తర్వాత ఇంకా రకరకాల కంపెనీస్ అన్ని వచ్చి దాన్ని ఇన్వెస్ట్ చేసేవి. అంటే జియోలో ఉన్న వాటాను అంటే జియోలో ఉన్న షేర్స్ అన్ని వాళ్ళు కొనుక్కున్నారు అనమాట. అట్లా కొనుక్కున్నప్పుడు ఆ వాటి వల్ల వాడు పెంచుకుంటూ వచ్చాడు. యాక్చువల్ అయితే ఈ కంపెనీ ఫాలో అవ్వాల్సిన కంపెనీ. కాకపోతే ముఖేష్ అంబానీ ఏం చేశాడంటే నా దగ్గర ఎట్లో జియో ఉంది కదా దాన్ని అమ్మడం స్టార్ట్ చేశాడు. అది కూడా ఎలా అమ్మాడంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అమ్మాడు. అంటే ఇప్పుడు ఫేస్బుక్ కొడితే ఏం డీల్ పెట్టుకున్నాడంటే మన ఇద్దరం కలిసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం, నా జియోని యూజ్ చేసి నీ ఫేస్బుక్ని యూజ్ చేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దాంతో మంచి ఇట్లా అంటే కొత్త బిజినెస్ అనేది వాడు క్రియేట్ చేశాడు అనమాట అక్కడ. అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు ఫేస్బుక్ వచ్చి దీన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం ఏం చేస్తాం అందరం, అబ్బా జుకర్బర్గ్ పెట్టాడు మనం కూడా పెడతాం మనం కూడా పెరుగుతాయి అందరు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అలా ఇన్వెస్ట్ చేస్తూ పెరిగింది అనమాట. ఇక మీరు చూడండి ఈ కంపెనీలో మీకు ఇక్కడ ఇవేమి ఉండవు, ఏది సపోర్ట్లు రెసిస్టెన్స్ ఏం అవసరం లేదు. ఎందుకంటే వాడికి ఉన్న న్యూస్ అలాంటిది అనమాట. నువ్వు అక్కడ సపోర్ట్ పెట్టినా అది ఇంకా ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఇక్కడ జరిగింది కూడా అదే అనమాట. ఎగ్జాక్ట్గా ఇక్కడేమో ఫేస్బుక్ ఇన్వెస్ట్ చేస్తా అంది, సో డ్రాస్టిక్గా పెరిగింది, కొంచెం అక్కడ రెస్ట్ తీసుకుంది. మళ్ళీ కొంచెం పడుతూ ఉన్నప్పుడు వేరే కంపెనీని వెళ్ళి చెప్పాడు, మళ్ళీ పెరిగింది. సో ఇలా ఉంటుంది అనమాట, అర్థమైంది కదా. సో రెసిస్టెన్స్ సపోర్ట్లు అనేది మనం పెట్టుకుంటాము, కంపెనీ ఏం పెట్టదు. కంపెనీ కూడా పెట్టుకుంటుంది బట్ వాళ్ళు ఏంటంటే అది మనకి బయటకు చెప్పరు. ఎవరి హోంవర్క్ వాళ్ళకైనా మనం చేసుకుంటాము, కంపెనీ కూడా చెప్తుంది దానికి తెలుసు నా కంపెనీ ఎంతవరకు పర్ఫామ్ చేస్తున్న విషయం దానికి తెలుసు. కాకపోతే అది ఏం చేస్తే మనం చెప్పకుండా బయట ఆ టైంకి అవును ఇంటర్నల్ గా ఉంటుంది అనమాట. Okay. We should anticipate. అంటే మనం ఎంత ఆంటిసిపేట్ చేస్తాం బేస్డ్ ఆన్ ద డేటా దట్ వి హావ్ అనేది వి షుడ్ థింక్. అంతే కదా, అంతే అంతే. ఇక్కడ చార్ట్ ప్యాటర్న్ చూస్తే ఇప్పటికి నేను మీకు చూపించాను కదా ఆ చార్టే వస్తుంది అనమాట. దీంతో పాటు ఇంకొక చార్ట్ ఏమొస్తుంది అంటే క్యాండిల్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఈ క్యాండిల్స్ గురించి అంటే మీకు అసలు ఇది ఎట్లా ఉంటాయి, సపరేట్ కోర్స్ అనమాట. ఆ కోర్స్ తీసుకుంటేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. లేదంటే చాలా మీరు రోజు కూర్చొని మార్కెట్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఈ క్యాండిల్స్ ఫాలో అవుతున్నాయా పెరుగుతున్నాయా ఇవన్నీ చూస్తే కానీ మీకు అర్థం కాదు అనమాట. ఇక్కడ చూడ హ్యామర్ రివర్స్ ఎట్ ద టాప్ అన్నాడు కదా, ఈ హ్యామర్ రివర్సల్ అంటే హ్యామర్ అనేది ఒక క్యాండిల్ పేరు అనమాట. ఇక్కడ ఉంది కదా ఇది, ఈ క్యాండిల్ పేరు హ్యామర్ అనమాట. పైనంతా ఒక లైన్ ఉంటుంది, కింద మాత్రం మన హ్యామర్ కి ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. సో ఇలాంటివి అంటే ఈ చార్ట్స్ ని చూసి వాళ్ళు అనాలిసిస్ చేస్తారనమాట, ఈ కంపెనీ ఫ్యూచర్ లో పెరుగుద్దా తగ్గుద్దా. అంటే ప్రతిసారి ఈ ప్రైస్ కి రాగానే పడిపోతుంది, ఇవన్నీ వాళ్ళు అక్కడ అబ్జర్వ్ చేసి అక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఇస్తారు. అంటే దీన్ని బట్టి మనం అప్పుడు ఆలోచించాలన్నమాట. ఒకవేళ మనకి అప్పుడు ఈ అనాలిసిస్ లో ఏం తెలుస్తుంది అంటే ఈ ప్రైస్ నాకు ఈ కంపెనీలో ఈ ప్రైస్ కి షేర్ కొనుక్కోవడం నాకు వర్తే అన్ని కనిపించినప్పుడు నువ్వు అందులో ఇన్వెస్ట్ చేస్తావు. అర్థమైంది కదా. ఈ టెక్నికల్ అనాలిసిస్ వల్ల ఏం తెలుస్తుంది మెయిన్లీ అంటే ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి. కొన్నావు ఇప్పుడు మేబీ ఇప్పుడు అశోక్ లేలాండ్ తీసుకుందాం, 53 ఉంది, 34 వచ్చినప్పుడు మనం కొనేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఎక్కడ అమ్మాలి అన్నది తెలియాలి. ఓకే, ఎక్కడ అమ్మాలనేది ఎలా తెలుస్తుంది అంటే అది ప్రెసెంట్ దాని సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అంటే మనకి ఇండియన్ ఎకానమీ ఎందుకు మళ్ళీ ఇందులో వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది కానీ ఎకానమీ పడిపోయి ఉంది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఈ అంటాం కదా మన ఏమంటాం రిసెషన్ వచ్చింది అంటాం ఇవన్నీ అంటాం కదా. సో ఇవన్నీ కూడా మనకి ఆ కంపెనీ మీద ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆ కంపెనీ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అందుకని ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకొని అందుకే ఇక్కడ మనం ఇక్కడ ఏమన్నా చూడండి క్వాంటిటేటివ్ లో ఏమన్నా మార్కెట్ ట్రెండ్స్ అన్నా. మార్కెట్ ట్రెండ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్స్ ఎలా వెళ్తున్నాయి, గ్రో అవుతున్నాయా, ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, ఏమన్నా వార్ జరుగుతుందా, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని ఈ ట్రెండ్స్ ని పెట్టుకొని మనము అప్పుడు ఒక ప్రైస్ పెట్టుకుంటాం. ఈ ప్రైస్ లో కొంటే బెస్టే అని అనిపించాలి, ఈ ప్రైస్ లో అమ్మితే బెస్ట్ అన్నది మనకి అనిపించాలన్నమాట. ఓకే, ఇది అందుకే టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరో చెప్పింది చేస్తాం, మేబీ
తనకి 20 రూపీస్ దగ్గర మంచిగా అనిపించచ్చు, నీకేమో 18 రూపీస్ దగ్గర మంచిగా అనిపించచ్చు, అది కొన్నాం అది 14 కూడా వెళ్ళచ్చు, చెప్పలేము కదా, అట్లా ఉంటుంది అనమాట. అందుకనే ఎవరి హోంవర్క్ బాగా చేసుకుంటే బెస్ట్ అనమాట. నెక్స్ట్ వాల్యూమ్స్ అన్న, వాల్యూమ్స్ అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ షేర్స్ వాడి దగ్గర ఉన్నాయి, అవి ఎంత సెల్ అవుతున్నాయి, ఎంత, ఒక నిమిషం చూపిస్తా అది కూడా. మనీ కంట్రోల్, ఇది కూడా ఒక వెబ్సైట్, దీనికి ఒక యాప్ కూడా ఉంటుంది. వీళ్ళు కూడా చాలా బాగా చెప్తారనమాట ప్రతి కంపెనీది. ఇప్పుడు ఇందులో ఐడియా చూపిస్తాను, అంటే వోడాఫోన్ ఐడియానే, ఇద్దరు కలిసిపోయారు కాబట్టి. ఇక్కడ నీకు వాల్యూమ్, ఇక్కడ నీకు వాల్యూమ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపించింది అందరికి, ఒక్క నిమిషం, ఇదిగోండి వాల్యూమ్. అంటే ఎంత ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఎంతెంత ట్రాన్సాక్షన్స్, అది అమ్మచ్చు కొనచ్చు ఇవన్నీ ఉంటాయి అన్న, రెండు మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, అమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కొనే వాళ్ళు ఎంత, ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏమన్నాడు, బై ఇన్ని షేర్స్, సెల్ ఇన్ని షేర్స్. సో దీన్ని బట్టి మీకు మీకు అక్కడ ఏమర్థమైంది, అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఎందుకు, కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అక్కడ. యాక్చువల్లీ ఈ కంపెనీ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టులో కేసులో నడుస్తుంది అనమాట. ఓకే, ఈ కంపెనీ గురించి మీకు ఒక చిన్నది చెప్పాలంటే, ఒకసారి చూపిస్తాను, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. నన్ను అడిగితే ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు అందులో ఏం షేర్స్ లేవు, అందులో నేను అన్నీ అమ్మేసుకున్నాను. ఎందుకు అమ్మేశాను అంటే కూడా చెప్తా రీజన్. వోడాఫోన్ ఐడియా, ఈ కంపెనీ స్టాటిస్టిక్స్ చూడండి, 6 మంత్స్ తీస్తున్నాను, ఎంత, ఓకే రైట్, 19th మార్చ్ దగ్గర ఎంత ఉంది ఈ కంపెనీ, 3 రూపీస్ ఉంది. ఓకే, మొన్న ఏమైందంటే ఒక ఒక ఫేక్ న్యూస్ వచ్చింది, ఏంటంటే అమెజాన్ వచ్చి దీనిలో ఇన్వెస్ట్ చేస్తుందని చెప్పేసి చెప్పారనమాట. అప్పుడు పెరిగింది ఈ కంపెనీ ఇలా. ఎంత పెరిగింది అంటే 3 రూపీస్ ఉన్నది కాస్త 12 రూపీస్కి వెళ్ళింది అనమాట. ఇది హైయెస్ట్ అనుకో, ఇంకా ఈ కంపెనీ ఇంత పర్ఫామ్ చేయదు, ఆ విషయం వాడికి కూడా తెలుసు. అందుకే ఇక్కడ ఏమైనా చూసారా, ఇక్కడికి వెళ్ళిపోయిన వెంటనే వాడే పడేశాడు ఆ కంపెనీని. కనిపిస్తుంది ఇక మీకు షార్ప్ ఫాల్ ఉంటుంది, ఒక నిమిషం, ఇక్కడ మీకు షార్ప్ గా ఫాల్ అయింది, సడన్ గా పడిపోయింది, అది వాడే పడేస్తాడు అనమాట. ఎందుకంటే నాకున్న అప్పులు, వాడు ఇప్పుడు దాదాపు సుప్రీంకోర్టు ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కి 43,000 crores కట్టాలి. ఓకేనా, ఈ 43,000 crores కట్టాలి కాబట్టి వాడి దగ్గర ఉన్న బడ్జెట్ చూసుకుంటే ఇది ఇది ఈ రేట్ని ఇంత ఇవ్వలేను, ప్రతి ఒక్క షేర్ హోల్డర్ కి 12 రూపీస్ అని నేను ఇవ్వలేను. ఎందుకంటే ఒక్కొక్కటి 3 రూపీస్ దగ్గర కొని ఉన్నాడు, వాళ్ళకి ఇంత ఇవ్వాలి అంటే నా దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి వాడు ఏం చేసిన సడన్ గా దాన్ని ఫాల్ చేస్తాడు, మళ్ళీ కొంచెం రేజ్ చేస్తే మళ్ళీ ఫాల్ చేస్తాడు. ఇదే ఇందాక నేను అందనమాట, ఇదంతా కంపెనీ ఇంటర్నల్ గా చేస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీకి తెలుసు నేను అంత ఇవ్వలేనన్న విషయం, వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇట్లా పడేస్తూ ఉంటారు. ఓకే, రేపు సుప్రీంకోర్టులో దీని నుంచి కేసు నెగిటివ్ ఏమైనా వచ్చిందంటే అప్పుడు ఇంకా పడిపోతుంది, మళ్ళీ 2 రూపీస్ 3 రూపీస్కి మళ్ళీ రావచ్చు. ఓకే, ఇప్పుడు షేర్ ప్రైస్ పెరిగింది అంటే మనం అమ్మితేనే మనకి ప్రాఫిట్ వస్తారా, లేదా వాళ్ళు షేర్ మన దగ్గర ఉన్నప్పుడే వాళ్ళు ప్రాఫిట్ వచ్చిన వెంటనే మనకి కొంచెం ఇస్తారా? అలా కాదు, మనం ఎక్కడ అమ్మేస్తే మనకి అంత ప్రాఫిట్ వస్తుంది. సో ఇప్పుడు అది హోల్డ్ చేసి ఉంచాము అంటే మనకి ప్రాఫిట్స్ ఏమి ఉండవు, జస్ట్ దాని వాల్యూ పెరుగుతుంది అంతే. అంటే జస్ట్ అంటే అది పెరుగుతా ఉంటది,
నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అమ్మేస్తావు. అక్కడ అమ్మేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 3 rupees దగ్గర ఎన్ని కొన్నావు, 1000 షేర్స్ కొన్నావు అనుకుందాం, 3000 పెట్టావు, 6 rupees వెళ్ళింది, నువ్వు అమ్మలేదు కానీ ఒకళ్ళు అక్కడ అమ్మితే నీకు 6000 rupees వస్తాయి. నువ్వేం చేసావు, మేబీ ఇంకా పెరుగుతుందేమో అని అట్లా పెట్టుకున్నావు అనమాట. అంటే దాన్ని ఇంకా హోల్డ్ లోనే పెట్టుకున్నావు, ఓకే, అది 12 rupees వెళ్ళింది, నువ్వు అక్కడ అమ్మితే నీకు ఎంత వస్తాయి, 12000 rupees వస్తాయి. నువ్వేం చేసావు, ఇంకా పెరుగుద్దేమో అని అక్కడ కూడా అమ్మలేదు, అట్లా హోల్డ్ చేసావు, రేపు పొద్దున మళ్ళీ 10 rupees వస్తుంది, అప్పుడు ఏమవుతుంది, నీకు వచ్చేది 10000. నువ్వు అక్కడ ఏమవుతావు, ఇది ఇంకా పైకి లెగదేమో, పడిపోతుందేమో అన్న భయంతో నువ్వేం చేసావు, 10000 దగ్గర అమ్మేసావు అనుకో, నీకు ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు, 7000 rupees ప్రాఫిట్ వచ్చినట్టు. అంటే నువ్వు ఎప్పుడు అమ్మితే అప్పుడే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది హైయెస్ట్ కి రీచ్ అయిపోయింది, 10 కి వెళ్ళిపోయింది, సారీ 12 కి వెళ్ళిపోయింది, తర్వాత డ్రాస్టిక్ గా ఫాలో అయింది, నువ్వేమనుకుంటావు అంటే రేపు పెరుగుద్దేమో, రేపు పెరిగిద్దేమో అని చూస్తే 2 rupees వచ్చింది అనుకో, నువ్వు కొన్న 3 rupees తప్ప 2 rupees వచ్చింది, అంటే 3000 పెడితే నీకు 2000 వచ్చింది అనుకో, నువ్వు అక్కడ అమ్మేసుకుంటే నువ్వు లాస్, అంటే 1000 rupees లాస్ తో 2000 తో బయటకు వచ్చేస్తావు. అర్థమైందా? సో ప్రాఫిట్ అంటే నన్ను అడిగేది, అసలు షేర్ మార్కెట్ లో ఎలా ఉంటది అంటే తక్కువ ఉన్నప్పుడు కొనాలి, ఎక్కువ ఉన్నప్పుడు అమ్మాలి, అప్పుడు నీకు మాక్సిమం ప్రాఫిట్ అనేది నువ్వు దాన్ని బట్టి ఎర్న్ చేయొచ్చు. మళ్ళీ ఏం చేయాలి, రీచ్ అయిన తర్వాత ఏమంటే మళ్ళీ పడిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ ఒక రేటు దగ్గర నీకు ఓకే ఈ రేట్ పెట్టచ్చు అన్నప్పుడు మళ్ళీ అక్కడ కొనాలి, మళ్ళీ పెరిగినప్పుడు మళ్ళీ అమ్మాలి. ఇక్కడ మీరు ఐడియా చూసుకుంటా మాత్రం ఇది లాస్ట్ 1 year ఎన్ని సార్లు పడింది చూడండి, 5 rupees పడిందా, ఇక్కడ మళ్ళీ వచ్చింది, ఇది ఎప్పుడు 13th November లో 3 rupees వచ్చింది, మళ్ళీ కొంచెం లేచింది, మళ్ళీ పడింది, ఇలా ఇది చాలా, మళ్ళీ 18th February లో మళ్ళీ పడింది, అలా 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 పెరుగుకుంటుంది. అంటే ఈ కంపెనీలు అందరూ ఏం చేస్తారంటే కొనేస్తారు, 3 rupees ఉన్నప్పుడు 6-7 రాగా అమ్మేస్తారు, మళ్ళీ కొంటారు, మళ్ళీ అమ్ముతారు, అలా దీనిలో బాగా ఎర్న్ చేయొచ్చు అన్నమాట. అన్నయ్య, ఇప్పుడు కంపెనీ రెసిస్టెన్స్ పెట్టే ముందు ఆలోచిస్తది కదా, నేను ఇంత ఇవ్వగలుగుతానా లేదా షేర్ హోల్డర్స్ కి అని. అవును, అంటే అది ఏం ఆలోచిస్తుంది, వాళ్ళు అమ్మేస్తారనే కదా ఆలోచిస్తుంది. అంతే అంతే, ఇప్పుడు అక్కడ అమ్మేస్తే వాళ్ళకి నేను ఎంత ఇవ్వాలి, ఆల్రెడీ నాకు ఇన్ని డెబ్ట్స్ ఉన్నాయి, ఇవంతా నేను వాళ్ళకి ఇవ్వగలుగుతాను. ఓకే, ఇంకోటి నా మీద ఇంకా ఆల్రెడీ ఇంకో కేసు ఉంది, రేపు ఆ కేసు ఫైనల్ కి వచ్చింది అనుకో, అక్కడ ఒకవేళ మేబీ నెగిటివ్ గా వచ్చింది అనుకో నా మీద, అప్పుడు ఇంకా నేను పడిపోతా, ఇంకా ఫాలో అవుతా, అప్పుడు నాకు ఇంకా వీళ్ళకి ఇచ్చే డెబ్ట్స్ ఇంకా పెరిగిపోతా ఉంటాయి కదా, అవన్నీ ఆలోచించుకొని వాళ్ళు ఒక మార్క్ పెట్టుకుంటారు అన్నమాట. ఇప్పుడు మీకు ఇంకొక షేర్ ఒకటి చూపిస్తాను, ఇది చూపించిన తర్వాత మీరు ఒకసారి క్వశ్చన్ చూడండి, రిలయన్స్ కమ్యూనికేషన్. ఇది చూడండి, ప్రతి ఒక్కరు అబ్బా ఇంత చీప్ అయితే కొనుక్కోవచ్చు కదా అనుకుంటాం. ఈ షేర్ మీకు చూపించడానికి 2 reasons ఉన్నాయి, ఇక్కడ నేను చూపిస్తాను. ఇది కనిపిస్తుంది కదా ఈ షేర్ మీకు, ఖచ్చితంగా ఇట్లా మొత్తం మన మౌంటైన్ ప్యాటర్నే కనిపిస్తుంది ఇందులో, ఇక్కడ ఎక్కడ కూడా మీకు ఇంకొకలాగా అంటే కాన్స్టెంట్ గా చాలా తక్కువ ఉంటుంది అనమాట, ఇట్లా కాన్స్టెంట్ గా వెళ్ళింది చాలా తక్కువ. ఈ కంపెనీ షేర్ అసలు ఎంత ఉంటుంది చెప్పాలా, 50 paisa ఒక షేర్ అన్నమాట. ఓకే, ఈ కంపెనీ ఎవరిది అంటే అనిల్ అంబానీ అన్నమాట, ఇప్పుడు దాన్ని అమ్మేసుకుంటున్నాడు, సో అందుకే ఈ కంపెనీ మీద ఎవరు ఇన్వెస్ట్ చేయడు, భయపడతారు అన్నమాట. ఇప్పుడు ఇది మొన్నటిదాకా ఎంత ఉందంటే 50 paisa ఉంది అరౌండ్, ఇది ఇక్కడ చూద్దాం ఒక నిమిషం, రైట్, ఇది ఎంత, 65 paisa, ఇప్పుడు 23rd March. ఓకే, ఈ ప్రైస్కి వచ్చినప్పుడు లేదా ఇక్కడ చూడండి 75 paisa, ఇక్కడ నుంచి ఏమైంది, మీరు అబ్జర్వ్ చేస్తే పెరుగుతూ వెళ్తూనే ఉంది చూసారా. ఇది ఏంటంటే కంపెనీ లోపల ఇంటర్నల్ గా దాని ఏమంటాం అంటే ఇంటర్నల్ ట్రేడింగ్ అంటాం అన్నమాట, అంటే బయట మనం ఎవరికి వదలదు, లోపల వాళ్ళు ఏం చేస్తారంటే రోజుకి 5 paisa పెంచి ఆపేస్తారు అక్కడతో, మళ్ళీ నెక్స్ట్ డే 5 paisa పెంచి ఆపేస్తారు. ఇలా ఎందుకు చేస్తుంది ఈ కంపెనీ అంటే అలా 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 కంపెనీని గ్రోత్ చేద్దాం అన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఓకే, కానీ వన్స్ ఒక్కసారి ఆ కంపెనీ ఇంటర్నల్ ట్రేడింగ్ ఆపేసి మళ్ళీ మార్కెట్లోకి వదిలినప్పుడు మళ్ళీ పడిపోతుంది, డౌన్ఫాల్ అయిపోతుంది. ఎందుకంటే అందరికి తెలుసు ఈ కంపెనీ ఒక చెత్త కంపెనీ, ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుందో లేదో అన్న ఒక భయం అన్నమాట ఈ కంపెనీ మీద అందరికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్వెస్ట్ చేసాము ఒక 50 paisa ఉన్నప్పుడు, నేను ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఎన్ని షేర్స్ వస్తాయి, 2 lakh షేర్స్ వస్తాయి. ఓకే, నేనేమనుకుంటాను రోజుకి 5 paisa పెరిగినా కానీ నాకు ఎంత వస్తుంది, 10000 వస్తుందా,
అంతే 10,000 వస్తుంది. అబ్బా నాకు 10,000 వస్తుంది రోజుకి, 5 పైసా పెరిగితే అని చెప్పేసి నేను కొనుక్కుంటాను. రేపు పొద్దున ఏమైనా సడన్ గా కంపెనీ నేను తీసేస్తున్నా అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ సెబీ వచ్చేస్తుంది. సెబీ వచ్చి ఏం చేస్తుంది అంటే ఈ కంపెనీ తీసేస్తుంది. ఇక్కడ కూడా ఇప్పుడు మీకు ఇవి చెప్తా వినండి. మార్కెట్ క్యాపిటల్ అంటే వీడికి మార్కెట్ లో ఇంత క్యాపిటల్ ఉంది, ఇది కరెంట్ ప్రైస్, ఇది 52 వీక్ హై లో. ఇక్కడ ఓకే కదా, క్లియర్ కదా? నెక్స్ట్ బుక్ వాల్యూ ఉంది కదా. ఈ బుక్ వాల్యూ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఇప్పుడు సడన్ గా తీసేస్తున్నారు అనుకుందాం, లెట్ ఇట్ బి, అప్పుడు నువ్వు ఎంతకన్నా కొను వాడికి అనవసరం, కాకపోతే నీకు వచ్చేది ఎంత వస్తుంది, 26 రూపీస్ పర్ షేర్ కే ఇస్తాడు అనమాట. ఇది సెబీ చెప్తుంది ఈ రేటు, ఓకేనా? ఇప్పుడు కంపెనీ ఏమైందంటే ఫ్రాడ్ చేసింది, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే 26 రూపీస్ మాత్రమే ఇస్తుంది. అదేంటంటే ఇప్పుడు కరెంట్ ప్రైస్ వచ్చేసి 52 ఉంది, మనకెందుకు 26 రూపీస్ ఇస్తుంది, మనం లాస్ అవుతాం కదా అంటే, కరెక్టే మనం లాస్ అవుతాం. కాకపోతే ఈ కంపెనీకి అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఉంటాయా, వాళ్ళకి డెప్స్ తీసేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ప్రెసెంట్ కంపెనీ దగ్గర ఎంత ఆస్తి ఉందో అందులోకి వెళ్ళి వాడు ఎవడెవడికైతే అప్పులు ఇవ్వాలో అవన్నీ తీసేస్తారు, లయబిలిటీస్ ఉన్నాయన్నీ తీసేసేసి మిగిలిన ప్రైస్ ని ఒక్కొక్క షేర్ గా కన్వర్ట్ చేస్తే ఇంత వచ్చింది అనమాట, 26 రూపీస్ వచ్చింది. అర్థమైంది కదా మీకు? ఒకవేళ సడన్ గా కంపెనీ కనుక ఎత్తేసి మేము వెళ్ళిపోతున్నాం అంటే మాత్రం మనకు వచ్చే వాల్యూ మాత్రం 26 రూపీస్. ఇది సెబీ ఇస్తుంది. ఓకే ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫేస్ వాల్యూ చూసారు, 1 రూపీ ఫేస్ వాల్యూ అంటే నథింగ్ బట్ మనం ఒక హౌస్ కొనుక్కుంటామా, అక్కడ మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ వాల్యూ ఒకటి ఉంటుంది, తెలుసు కదా ఎవరికైనా? మనం చూస్తేనేమో 10,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ అంటారు, కానీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మాత్రం 1,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అంటారు. అది ఎందుకు అంటే ఇది గవర్నమెంట్ రేట్ అనమాట. అలాంటిది అనుకోండి, అంటే ఈ స్టాక్ ఫస్ట్ వచ్చినప్పుడు దీనికి 1 రూపీ పర్ షేర్ కింద అప్పుడు సెబీ నిర్ణయించింది, ఓకేనా? అంటే నువ్వు గనక స్టాక్ మార్కెట్ లోకి రావాలి అంటే మినిమం 1 రూపీ పెట్టి అమ్మాలి నువ్వు ఒక షేర్ ని అంటది. కానీ ఈ కంపెనీ ఇదే రేటుతో రాదు మార్కెట్ లోకి వచ్చినప్పుడు, దాని వేరే ప్రైస్ తో వస్తుంది. అది నేను చూపిస్తాను మీకు. ఒక అంటే ఏమన్నా లాంగ్ అవుతుందా సెషన్? Fine. Like guys, if you have any issues, like even type in your responses or tell now. ఒకవేళ మీకు లాంగ్ అవుతుంది అంటే ఇంకొక రోజు మళ్ళీ పెట్టుకుందాం. ఆ రోజు కూడా అంటే అందరికి ఓకే నచ్చింది అంటే ఇంకో రోజు పెట్టుకుందాం. ఆ రోజు నేను మీకు ఇంకా క్లియర్ గా చూపించగలుగుతాను. అంటే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ తీసుకుంటది అంటే నెక్స్ట్ డే వేరే డే తీసుకోవడం బెటర్ అన్న. అంటే స్టాక్ మార్కెట్స్ లో ఇట్లా ఇంత టైమ్ లో కంప్లీట్ చేస్తామని ఏమి ఉండదు. ఇది మనకి కూడా చాలా తక్కువే చెప్పినట్టు, మొత్తం ఫుల్ కూడా అవ్వలేదు కాబట్టి ఇంకొక రోజు ఈజీగా పడుతుంది. బట్ ఇప్పుడు మాత్రం ఒక 10-15 మినిట్స్ ట్రై చేస్తా. ఓకే కూల్, మేక్ సెన్స్. 12:30 టార్గెట్. అయితే ఇప్పుడు ఒక నిమిషం చూపిస్తా. ఎస్ సారీ, ఐఆర్సిటిసి అందరికి తెలుసు అనుకుంటా కదా. ఎస్ ఎస్ ఐఆర్సిటిసి నిజంగా ద బెస్ట్ షేర్ తెలుసా? నేను చూసిన దాంట్లో అయితే వాడు ఒక 6 మంత్స్ బ్యాక్ వచ్చాడు ఐఆర్సిటిసి. ఓకే, వచ్చినప్పుడు వాడు ఎంతతో మార్కెట్లోకి వచ్చాడో తెలుసా? యాక్చువల్లీ ఒక ఏ కంపెనీ అయినా కానీ షేర్ మార్కెట్లోకి రావాలంటే ఐపీఓతో వస్తుంది. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అంటాం అన్నమాట. అంటే ఆ కంపెనీని పబ్లిక్ సెక్టర్ చేస్తున్నాం, ఓకే? కాబట్టి వాడేం చేస్తాడంటే బిడ్ వేస్తారనమాట, ఇక్కడ వేలం పాటేస్తారు. వాడు ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ మీరు చూడండి, ఐపీఓ డేట్ అన్నాడు ఇప్పుడు, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి ఐపీఓ డేట్ ఎప్పుడు వచ్చిందన్నాడు ఇక్కడ.
30th 2019 లో ఇది వచ్చింది అనమాట. అంటే ఈ 4 డేస్ బిడ్ వేస్తాడు అనమాట. వాడు వేసిన బిడ్ ఎంత అంటే ఇక్కడ ఉంటుంది 315 నుంచి. యాక్చువల్లీ గవర్నమెంట్ ప్రకారం ఎంత చేయాలి, 10 రూపీస్ ఉంది. కానీ వాడేమంటాడంటే 315 to 320 రూపీస్ మధ్యలో ఎవడైతే బిడ్ వేస్తారో వాళ్ళందరికీ కలిపి నేను లాటరీ తీస్తాను, లాటరీలో వచ్చిన కొంతమందికి ఈ ప్రైస్కి ఇస్తాను అని చెప్తాడు అనమాట. అర్థమైంది కదా, ఇక్కడ 315 to 320 ప్రైస్లో బిడ్ వేయమంటాడు. ఈ బిడ్ వేసినప్పుడు ఇది మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఇక మీకు కనిపిస్తుంది కదా బిడ్ ఆఫర్స్ ఓపెన్ ఆన్ 30th September ఈ టైంకి వస్తుంది అనమాట. మనకి బిడ్ వచ్చింది, క్లోజ్ ఈ టైంకి క్లోజ్ అయిపోయింది. ఇది అలాట్మెంట్ ఇస్తుంది అనమాట. అంటే ఎవరెవరికి వాళ్ళ లక్కీ డ్రాల పేర్లు వచ్చాయో వాళ్ళందరికీ ఈ అక్టోబర్ 9th రోజు వాడు చెప్పిన ప్రైస్కి 350 to 320 మధ్యలో మీరు ఎన్ని షేర్స్ అని పెట్టుకున్నారో అన్ని షేర్స్ మీకు వచ్చేస్తాయి. ఓకే, కాకపోతే ఇదే కంపెనీ ఈ బిడ్ అయిపోయి మార్కెట్లోకి ఎప్పుడు వచ్చింది, ఒక్క నిమిషం, 14th అక్టోబర్లో వచ్చింది మార్కెట్లోకి. ఈ 14th అక్టోబర్కి వచ్చింది కదా, అప్పుడు అది ఏ ప్రైస్ వచ్చింది తెలుసా, ఐఆర్సిటిసి 600 రూపీస్ తో వచ్చింది. అంటే ఎవడైతే బిడ్ వేసాడో వాళ్ళందరికి ఏంటి, ఆల్రెడీ సగం పెట్టినంత అమౌంట్ వచ్చినట్టే వాడికి. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, ఇది మార్కెట్లోకి వచ్చినట్టే 18th అక్టోబర్ రోజు వచ్చాడు. 14th అక్టోబర్ ఓకే 779 ఉంది. యాక్చువల్ వాడు బిడ్ వేసింది ఎంత, 315కి వచ్చాడు. గవర్నమెంట్ ప్రకారం ఎంత కమ్మాలి వాడు, 10 రూపీస్ కమ్మాలి. కాకపోతే వాడు ఏం చేశాడు, ఇనిషియల్గా పబ్లిక్కి ఆఫర్ పెట్టాడు. ఆఫర్ పెట్టిన తర్వాత మార్కెట్లోకి వచ్చేసరికి వాడు రేట్ ఎంత అయింది, 779 అయింది. సో ఎవడైతే 315 రూపీస్ దగ్గర కొనుక్కుంటాడో వాళ్ళందరికీ ఆల్రెడీ డబుల్ అయిపోయింది అక్కడికి. ఇది ఒకటైతే, తర్వాత ఈ కంపెనీ మార్కెట్లోకి రాగానే మంచి గ్రోత్ వచ్చింది. అలా గ్రోత్ అయ్యి 2000 రూపీస్ దాకా వెళ్ళింది తెలుసా, వితిన్ అక్టోబర్ కదా, నవంబర్ డిసెంబర్ జాన్ ఫెబ్ 4 మంత్స్లోకి వెళ్ళిపోయింది. అంటే నేను 6000 రూపీస్ పెట్టుకొని, సారీ ఎంత ఇది, ఓకే 8000 రూపీస్ పెట్టుకొని 100 షేర్స్ కొనుక్కుంటే 80,000 అయ్యేది అప్పుడు నాకు. 80,000 నేను కొంచెం అండు, 800 రూపీస్ ప్రకారంగా 100 షేర్స్ కొంటే 80,000 రూపీస్ అయ్యేది. అది అలాగే ఉంచుకొని ఉంటే నాకు 28th ఫెబ్ కల్ ఎంత వచ్చేది, 2 లాక్స్ వచ్చేవి. అర్థమైంది కదా ఇక్కడ మీకు ఎంత వేరియేషన్ వచ్చిందో. సో అంటే ఒక కంపెనీ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఐపీఓ అన్న దాంతో వస్తుంది అనమాట. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఇది ఆ కంపెనీయే మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మీకు రిలయన్స్ జియో ఒకటి వచ్చేటట్టు ఉంది అనమాట ఐపీఓతో. నెక్స్ట్ ఎల్ఐసి కూడా వస్తుంది అనమాట. అవన్నీ మీకు అక్కడ ఎప్పటికప్పుడు ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. ఎల్ఐసి ఐపీఓ, ఎల్ఐసి ఐపీఓ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ యాక్చువల్లీ గవర్నమెంట్ ప్రకారం ఎంత ఉంది, 10 రూపీస్ కనిపిస్తుంది కదా ఇక్కడ. కానీ ఐపీఓ సైజ్ ఇది వచ్చేసి, సైజ్ అంటే నథింగ్ బట్ వాల్యూమ్ అమ్మా ఇక్కడ. అంటే 70,000 crores వాళ్ళు అమ్మడానికి రెడీగా ఉన్నారు బిడ్లో. ఓకే, ప్రైస్ బ్యాండ్ ఇంకా వాళ్ళు డిసైడ్ చేయలేదు, ఇది వాళ్ళ తర్వాత డిసైడ్ చేస్తారు. ఈ డిసైడ్ చేసి ఈ ప్రైస్కి బిడ్ వేయమంటారు. వేసిన తర్వాత అందులో కొంతమంది లాటరీ తీస్తారు. ఎందుకు లాటరీ తీస్తారు అంటే ఓవర్ బిడ్ అయిపోద్ది అనమాట. అంటే బిడ్ వేసిన ప్రతి ఒక్కరికి ఇవ్వలేరు కదా. వాళ్ళకి ఎంత ఉంటుంది అంటే, ఇప్పుడు 70,000 crores ఉన్నాయి కదా, ఈ 70,000 crores కంటే కూడా 1 lakh crores మంది వచ్చి అప్లై చేసుకున్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు, 70,000 crores ఇవ్వాలి. కానీ 1 lakh crores వచ్చాయి, అలాంటప్పుడు వాడు ఇది చేస్తాడు, ఏది మన లాటరీ సిస్టమ్ మీద తీసి ఎవరెవరికి వచ్చిందో వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాడు అనమాట. అర్థమైంది కదా ఇక్కడ దాకా, డౌట్స్ ఉన్నా? ఓకే ఓకే. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే షేర్ మార్కెట్ గురించి లాస్ట్ 5 మినిట్స్ కంక్లూజన్లో, ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ షేర్స్ కొనాలి. అంటే మీరు కంపెనీని చూడద్దు ఇక్కడ, అంటే కంపెనీని చూడాలి, కాకపోతే ఎక్కువ ఎక్కువ, ఇప్పుడు అన్నిటికంటే హైయెస్ట్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు ఒక షేర్ ప్రైస్?
ఎంఆర్ఎఫ్ ఏదో ఉంది కదా. వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ. ఎవరు చెప్పారు? స్టీఫెన్. ఎంఆర్ఎఫ్ ప్రైస్ తెలుసా? ఎంఆర్ఎఫ్ షేర్ ప్రైస్ ఇదే హైయెస్ట్ అన్నమాట, 66,348 రూపీస్ ఇండియాలో. అంటే ఒక షేర్ కావాలంటే నీకు ఇంత రావాలి. అది అది డైలీ ఎంత పర్ఫామ్ చేస్తుంది తెలుసా? 4,000 రూపీస్ దాకా పర్ఫామ్ చేస్తుంది. ఇదంటే ఇప్పుడు కరోనా వల్ల కొంచెం తగ్గింది కానీ ఇక్కడ 1500 కనిపిస్తుంది కదా మీకు, ఇది మొన్న మొన్న వచ్చిన ప్రైస్ అన్నమాట. ఈ ఎంఆర్ఎఫ్ అనేది యాక్చువల్ ప్రైస్, దాని షేర్ ప్రైస్ ఇది. మొన్న ఫ్రైడే రోజు అది పర్ఫామ్ చేసింది 1500 రూపీస్ పర్ఫామ్ చేసింది. యాక్చువల్ ఇది ఇంకెక్కువ చేస్తుంది, దాదాపు 4,000-5,000 రూపీస్ దాకా పర్ఫామ్ చేసే షేర్ అది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మన ఎంఆర్ఎఫ్ కనుక ఒక 10 కొనుక్కున్నాం అనుకోండి, ఎంత అవుతుంది ఇన్వెస్ట్మెంట్? 6,63,480 రూపీస్. ఓకే, 6 lakhs దాకా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, రైట్? ఒకవేళ మన అదృష్టం బాగుండి అది రోజుకి ఒక 5 rupees అట్లా, సారీ 5,000 rupees చేసింది అనుకో, మనకి 7 lakhs రావడానికి ఎంత టైం పడుతుంది? రోజుకి 5,000. ఒక నిమిషం. ఇలా కూడా కాదు, ఇంకా నో, ఇట్ ఇస్ లైక్ 10 షేర్స్ కొంటున్నాం కదా, సో 7 lakhs అవ్వడానికి. ఒక నిమిషం, ఒక నిమిషం, నా మీకు మీకు వేరే ఎగ్జాంపుల్ చెప్తాను సింపుల్ గా. ఇండస్ఇండ్ బ్యాంక్ చెప్తా. ఇక్కడ ఇది ఎంత చేసింది? 17 rupees చేసింది కదా. మేబీ నాకు ఆ రోజు ఇది 100 shares ఉన్నాయి అనుకుందాం. ఓకే, 100 shares ఉంటే, అంటే 100 shares నాకు ఎంత పెట్టే ఇన్వెస్ట్మెంట్? 49,300, రైట్? అది గుర్తుపెట్టుకోండి ఆ ఫిగర్. 49,300 పెట్టుకున్నప్పుడు నాకు ఇది 17 rupees చేసింది. అంటే ఆ రోజు నాకు ఎంత వచ్చినట్టు? 1700 వచ్చినట్టు, అంతే కదా. షేర్ కి 17 rupees పెరిగింది, 1700 rupees వచ్చాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐడియాకి వెళ్తా. ఐడియా ఎంత ఉంది? ఒకటి 10 rupees ఉంది. 10 rupees. ఇప్పుడు నాకు అదే 50,000 rupees కి ఇవన్నీ వస్తాయి షేర్స్, 5,000. ఆ రోజు నాకు ఇది ఎంత పెరిగింది? షేర్ కి 50 paisa పెరిగింది. ఓకే, అంటే నాకు ఎంత వచ్చినట్టు ప్రాఫిట్? 2,500. సో ఎక్కడెక్కువ వచ్చింది ఇక్కడ? ఎందుకు అట్లా అంటే మనం నంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ ఉండడం వల్ల. ఎస్, సో ఎప్పుడైనా కానీ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ ఉంటేనే ప్రాఫిట్ వస్తుంది, అది ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడ పెట్టే అమౌంట్ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు, ఇప్పుడు నేను అమౌంట్ ఎంత పెడతాను, 50,000 పెట్టాను, అక్కడ 50 పెట్టా, ఇక్కడ 50 పెట్టాను, కానీ నాకు ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ రావడం వల్ల ప్రాఫిట్ ఎక్కువ చూసాను. అంటే తక్కువ గ్రోత్ అయినా కూడా ఎక్కువ ప్రాఫిట్ వచ్చా? ప్రాఫిట్ వస్తుంది. 50 paisa చేసింది అంతే, అది 17 rupees చేసింది అక్కడ, కానీ నాకు అంత రాలేదు. రీజన్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంటది అనమాట. అండ్ ఇంకొకటి, ఏదో రోజుకి అంటే మొత్తం మీద ఇప్పుడు మనం 1,000 rupees పెట్టాను, 1,300 అని తీసేసాను అనుకో, అది వేస్ట్. ఎందుకు అంటే ఆ మధ్యలో ఉన్న 300 ఉంది కదా, అందులో 100 rupees బ్రోకరేజ్ ఛార్జ్ అయిపోతుంది. మీకు ఎవరైనా కానీ బ్రోకరేజ్ తీసుకోవాల్సింది ఖచ్చితంగా. కొంతమంది అంటారు ఫ్రీ బ్రోకరేజ్ అంటారు, కానీ అలా ఏముండదు, ఇంటర్నల్ కంపల్సరీ తీసుకుంటారు. ఓకే, ఈ బ్రోకరేజ్ ఛార్జెస్ పోతాయి అన్నమాట. అందుకనే చేస్తే మినిమం 10,000-20,000 తో స్టార్ట్ చేయాలి షేర్ షేరింగ్ షేర్ బిజినెస్ అనేది. మీరు 1,000 కూడా స్టార్ట్ చేయొచ్చు, కాకపోతే చాలా ఎక్కువ రోజులు పెట్టాలి. 1,000 మళ్ళీ ఇంకొక 1,000 అంటే 2,000 అవ్వాలంటే చాలా ఎక్కువ డేస్ పెట్టాల్సి వస్తుంది. అర్థమైంది కదా? లేదు అంత వద్దు అనుకుంటే మాత్రం ఏంటంటే వీటిని పెన్నీ స్టాక్స్ అంటాం అన్నమాట. ఏది ఈ 20 rupees లోపల ఉన్న ప్రతి ఒక్క దాన్ని పెన్నీ స్టాక్ అంటే, ఇప్పుడు ఐడియా అనేది పెన్నీ స్టాక్ అన్నమాట ఇది. మిగతా అన్ని కూడా పెన్నీ స్టాక్స్ కాదు, అవన్నీ హండ్రెడ్స్ లో థౌజండ్స్ లో ఉంటాయి, అవన్నీ పెన్నీ స్టాక్స్ కాదు. ఇట్లా తక్కువ ఉన్న తక్కువ రేట్ ఉన్న స్టాక్స్ కొనుక్కుంటారు చాలా మంది, ఎందుకంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే వీటిలో రిస్క్ కూడా అలాగే ఉంటుంది. ఈ వోడాఫోన్ ఐడియా మంచి కంపెనీ కాబట్టి ఓకే,
ఇందాక నేను చెప్పాను కదా మీకు ఏది రిలయన్స్ కమ్యూనికేషన్స్ 1 రూపీ ఉంది, అవి అయితే మాత్రం చాలా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున్న కంపెనీ టక్మని తీసేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓకే, ఇంకొక 2 మినిట్స్ ఉంది, ఈ 2 మినిట్స్ ఇంకొక షేర్ చూపిస్తాను. రుచి సోయా, ఇది ఒక విచిత్రం అన్నమాట షేర్లో. ఏంటంటే దీన్ని చూడండి ఒకసారి, నేను చూపిస్తాను ఎట్లా ఉంటుందో. కనిపిస్తుందా ఇక్కడ? అసలు ఎక్కడన్నా ఫాల్ ఉందా? లేదు కదా. ఇప్పుడు 1 ఫిబ్రవరికి 21 రూపీస్ తో స్టార్ట్ అయింది. ఈరోజు దాని ప్రైస్ ఎంత? 1500 రూపీస్. అసలు అది పాసిబుల్ అవుతుందా? మళ్ళీ ఎక్కడ కూడా ఫాల్ లేదు, పెంచుకుంటూ పోతున్నది. ఇదంతా ఇంటర్నల్ ట్రేడింగ్ జరుగుతుంది లోపల. ఈ కంపెనీ ఎవరు టేకప్ చేశారంటే మన పతాంజలి వాళ్ళు టేకప్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, పతాంజలి 19 అలా ఉంటది అనమాట. అంటే ఇది యాక్చువల్లీ తప్పు. ఇది ఒకవేళ కనుక వాడు మార్కెట్ లోకి వదిలితే టక్మన్ ప్రైస్ ఫాల్ అయిపోతుంది. అందుకే వాడు దాన్ని వదలడు ఇప్పట్లో. ఎందుకంటే ఇంత జల్దిగా ఏ ట్రేడ్ పెరగదు. కొన్నోడైతే అదృష్టవంతుడే, కానీ వాడికి ఏంటంటే ఎప్పుడు పడిపోద్దా అనే భయం అయితే ఉంటుంది. అంటే 21 రూపీస్ కొన్నాడు మాత్రం లక్కీ, ఇప్పుడు ఈ రేటుకి కొన్నాడు మాత్రం చాలా భయపడుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఏ టైంలో ఫాల్ అవుతుందో వాడు తెలియదు, వాడు భయపడుతూ ఉంటాడు. ఒకవేళ ఫాల్ అయితే నా పరిస్థితి ఏంటి, ఉన్న డబ్బులన్నీ పోతాయి కదా అని భయపడతా ఉంటారు. ఈ ప్రైస్ లో కొన్నాడైతే లక్కీ, 21 రూపీస్ కదా, ఎంత ఫాల్ అయినా కానీ 100 రూపీస్ కదా వాడు తీసేసుకోవచ్చు. కానీ 1500 దగ్గర కొన్నాడు, సడన్ గా ఫాల్ అయితే 1000 పడింది అనుకో, ఒక్కొక్క షేర్ కి వాడు 500 రూపీస్ లాస్. అట్లా ఆలోచిస్తాడు అనమాట. ఓకేనా, ఇలాంటి షేర్స్ చాలా ఉంటాయి. కాకపోతే ఇవన్నీ వీటి మీద ఇన్వెస్ట్ చేసి వేస్ట్. మంచి మంచి షేర్స్ కావాలంటే మాత్రం మీరు ఒక స్టార్ట్ చేస్తా అంటే చెప్పండి, నేను మామూలు చెప్తా కొన్ని షేర్స్, దాన్ని బట్టి మీరు అప్పుడు ట్రై చేద్దరు. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అది షేర్స్ ఎక్కడ కొంటారు, ఎక్కడ అమ్ముతారు అంతా నెక్స్ట్ క్లాస్ చెప్తారా? చెప్తాను అది. నేను ఈసారి ఈ లోపు ఏం చేస్తానంటే మీకు ఒకసారి, నేను రేపు మార్కెట్ స్టాక్ మార్కెట్ చేసేటప్పుడు దాన్ని స్క్రీన్ రికార్డ్ కూడా చేస్తాను. యాక్చువల్లీ పీగా చెప్పాడు చేయమని, కాకపోతే నాకు లాస్ట్ వీక్ లో అట్లా చేసే అంత మంచి స్టాక్స్ ఏం కనిపించలేదు అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఎందుకు చేయాలి అంటే, ఇంట్రాడే ఎప్పుడు చేయాలి, డెలివరీ ఎప్పుడు. ఇంట్రాడే అంటే ఏమని చెప్పాను, ఆ రోజుకొని ఆ రోజు అమ్మాలన్నా కదా, అది ఎప్పుడు చేయాలి. దాని గురించి ఒక మంచి న్యూస్ వచ్చింది అనుకో, అప్పుడు ఆ రోజుకుని ఆ రోజు అమ్మచ్చు మనం. ఎందుకంటే గ్రోత్ అవుతుంది కంపెనీ ఎంతో కొంత. ఓకే, అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిలయన్స్ జియో ఉంది, సారీ రిలయన్స్ ఉంది, వాడు ఏమన్నాడు ఫేస్బుక్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది అని చెప్పాడు. మనం ఏం చేయాలి, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 9:15 మార్కెట్ స్టార్ట్ అయ్యే టైంకి మనం కొనేయాలి. ఖచ్చితంగా పెరుగుద్ది అది. పెరిగిన తర్వాత ఆ రోజు అమ్మారు. అంటే ఇంట్రాడే చేయాలంటే ఏంటి, మంచి న్యూస్ ఉండాలి. డెలివరీ చేయాలంటే న్యూస్ అవసరం లేదు, ఇవాళ కాకపోతే రేపు పెరుగుద్ది, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే సంవత్సరం తర్వాత పెరిగింది. అట్లా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంట్రాడే చేయడానికి లాస్ట్ వీక్ లో అసలు మంచి న్యూస్ ఏం లేదు, అంటే అంత మంచి మంచి కంపెనీస్ ఏం రాలేదు. అండ్ అందుకే నేనేమి స్క్రీన్ రికార్డ్ చేయలేదు. నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ స్క్రీన్ రికార్డ్ చేస్తాను. అప్పుడు ఇంకా మీకు అన్ని చూపిస్తాను అనమాట. అంటే సెల్ ఎలా బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, అంటే అంత యాప్లోనే చేసేస్తాం. బై కానీ సెల్ కానీ అవన్నీ అక్కడే చేసేస్తాం. కాకపోతే ఏ ప్రైస్ దగ్గర చేయాలి, అక్కడే ఎందుకు చేశాను అన్నది నా హోంవర్క్ ప్రకారం నేను చెప్తాను. మీకు కావాలంటే మీరు దాన్ని కొంచెం వర్కౌట్ చేసి ఇంకా ఉంచుకుంటా అంటే ఉంచుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే స్టాక్ మార్కెట్ లో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏదో వచ్చింది అమ్మేస్తానంటే అమ్మేసుకో, ప్రాబ్లం ఏం లేదు. నీకు లాస్ లో అయితే లేవు, ప్రాఫిట్ లోనే ఉన్నావు. కాకపోతే ఇంకా మంచి ప్రాఫిట్స్ నువ్వు మిస్ అవుతావు. నేను మొన్న ఐడియా అది 7 రూపీస్ ఉన్నప్పుడు అమ్మేసా, అమ్మేసిన 2 డేస్ కి 10 రూపీస్ కెళ్ళింది. అబ్బా ఉంచుంటే బాగుండదు అంటే, నాకు 14,000 షేర్స్ ఉన్నాయి అనమాట అప్పుడు ఐడియాలో. ఓకే, నాకు ఉంచుంటే ఇంకెంత వచ్చేది, 54,000 దాకా వచ్చేది. కానీ నేనేం చేశాను, అమ్మేసుకున్నా. ఎందుకు అమ్మేసానంటే, దాని ఇంతకుముందు నేను అంటే నా అనాలిసిస్ ప్రకారం నేను పెట్టుకున్న రెసిస్టెన్స్ దాన్ని 7 రూపీసే అనమాట. కానీ అప్పుడు ఏమైందంటే నెక్స్ట్ డే న్యూస్ వచ్చింది, అమెజాన్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తుంది అన్నది, తర్వాత ఫేక్ న్యూస్ అని చెప్పేసి తెలిసింది. అట్లా ఇదంతా జరిగిందనమాట.
ఇంట్రెస్టింగ్. Open your chat boxes, everyone. Like you can share one of your inner thoughts or learnings or like next steps or something from the session, so that it would be helpful, like a feedback for all of us, for the one who is facilitating the session. Improvements also accepted. And naakunna couple of questions entante, like what is the application that they can go through and analyze the stocks okati. Yes sorry, I cheppanu chupinchu marchipoyanu. Maybe you can chupistante okay, but ide okay it's 1234. Okay, cool. So okay, what is this trendline.com money, yes, control application. Yes. Confirm. trendline.com money control అనేది మాత్రం ఒక అప్లికేషన్. అది మీకు యాపిల్ లో ఉంది, నెక్స్ట్ గూగుల్ ప్లే లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఏం కనిపిస్తుంది అంటే జస్ట్ లైక్ ఇలా ఉంటది. మనీ కంట్రోల్ ఇది వెబ్సైట్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. అదే మీరు యాప్లోకి వెళ్తే యాప్లో ఇంకా బాగుంటుంది అన్నమాట ఇంటర్ఫేస్. ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ సెన్సెక్స్ నిఫ్టీ అవి ఉంటాయి అన్నమాట. మీరు ఏది నొక్కితే అది కనిపిస్తుంది ఇక్కడ మీకు, అంటే ఎంత ఫాలో అవుతుంది, ఎంత ఎలా ఉంది దాన్ని అనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇది ఇంకోటి ఇంపార్టెంట్, ఇది ఇక్కడ మీకు ఒక నిమిషం రైట్, ఇది ఉంది చూసారా ఇక్కడ ఇండియన్ ఇండిసెస్ అని. ఇవన్నీ ఇండియా వాళ్ళవి, గ్లోబల్ ఇండిసెస్. ఒకవేళ గ్లోబల్గా మార్కెట్ డౌన్ అయింది అనుకోండి, ఇండియాలో మార్కెట్ కూడా డౌన్ అయిపోతుంది. ఓకేనా, అంటే ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్గా మార్కెట్స్ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇండియాలో కూడా పడిపోతుంది అన్నమాట. ఇవి కూడా చూసుకొని నెక్స్ట్ డే మనం ప్రిపేర్ అవుతాం ఎప్పుడైనా కానీ. ఇక్కడ మీరు చూసుకుంటే డాక్స్, సిఏసి ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళ కంపెనీస్ పెట్టే, ఇప్పుడు మన సెన్సెక్స్ ఎలా పెట్టుకున్నామో ఇది వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. ఇది నాస్డాక్ అనేది యుఎస్ఏది, ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది సింగపూర్ ఎక్స్చేంజ్ నిఫ్టీ అనమాట. ఇలా ఉంటాయి అనమాట ఇక్కడ. అంటే వాళ్ళ మార్కెట్స్ కూడా మనం చూసుకొని నెక్స్ట్ మన మార్కెట్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక నాస్డాక్ ఇక్కడ యుఎస్ఏది, ఎఫ్టిఎస్సి అనేది యూకేది, సిఏసి కెనడాది, డాక్స్ అనేది నాకు పెద్ద తెలియదు, అది మేబీ జర్మనీ అయి ఉండాలి, ఎస్జిపూర్, నిక్కీ వచ్చేసి జపాన్, కాస్పి అంటే కొరియాది, హ్యాంగ్సాంగ్ అంటే మేబీ అది పెద్దగా తెలియదులేండి. అట్లా వీటిని కూడా చూసుకొని మన మార్కెట్స్ ఎలా ఉంటాయని కూడా మనం ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఓకే, మేబీ వి కెన్ హావ్ ఇట్ యాస్ లైక్ మేబీ నెక్స్ట్ సెషన్ లైక్ వాట్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ షేర్స్. ఒకటి అందరూ ఏం చేస్తారంటే టెలిగ్రామ్ యాప్ ఉన్న వాళ్ళు, నేను పీకేకి ఇప్పుడు ఒక లింక్ పంపిస్తాను, ఆ లింక్ మీరు అందులో కనుక జాయిన్ అయితే మీకు డే ట్రేడర్ తెలుగు అని ఒకళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు బాగా ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్స్ పంపిస్తారు మీకు స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్గా, అంటే ఏ కంపెనీ ఫాలో అవుతుంది, ఏ కంపెనీ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే ఏ కంపెనీ సీఈఓ మారాడు, ఏ కంపెనీలో ఏమైనా కోర్ట్ కేసు ఏమైనా వచ్చిందా అని వాళ్ళు ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తారు. మీరు అందులో కనుక జాయిన్ అయితే మీకు ఇంకొంచెం బెటర్ అని నేను అనుకుంటున్నాను. సరే మరి, యా నా వరకు అయితే ఇట్ వాస్ రియల్లీ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఇంతకు ముందు ఇవన్నీ చూస్తే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేది, బట్ అట్లీస్ట్ నౌ ఇట్ ఇస్ నాట్ ఏ క్వశ్చన్ మార్క్ ఎట్ ఆల్. ఐ కుడ్ రియల్లీ సెన్స్ దట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. I don't know if I'll start working in shares or not, but
definitely there's a good point of doing it, maybe if you wanted to have a passive income, like the last week we also discussed a bit of investments. So people, you can also share your thoughts, give your feedback personally also, because it will help us to improve better. And also, what are your learnings? Like, you can share in the chat box and all. Yeah, that's it. So I think if everything is okay, like you can just type a message about how you're feeling and then you can leave. Ishavan, thanks for the session. It was an excellent. Oh, thank you so much. Sarish. I forgot to mention, also give your email ID, guys, like so that like if you want this presentation, maybe I can send, or if you want some links, I can send you all, if that is okay. I hope we reached your expectations, Stephen. Yes, bro. Oh, glad. Okay, cool, guys. Have a happy Sunday. Thanks. Thank you so much, Ravan, for giving your time, definitely. I felt very much acknowledged, as I previously mentioned. It's really difficult, like, for you to share, but you have generously came and, like, took a session for us. That's really great. And definitely we'll all approach, the kind of person you are, like you're always approachable, hoping to have more sessions and more things. And thank you so much. Chalo. Bye everyone. Take care. I'm ending the session. Okay. Chalo.